ओम नमो भगवते वासुदेवाय, ओम वासुदेवाय। नमो जी जी भगवते वासुदेव। वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी, मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम्। यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओं तत्सत्। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमुचय। नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्ण अंदर की। అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ శ్రీమద్ భాగవతం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఈ స్కందంలో ఏం చెప్పుకున్నామంటే, ప్రియవ్రతుడి గురించి మనం తెలుసు, కరెక్ట్? ప్రియవ్రతుడు ఎవరు, ఆయన యాక్టివిటీస్, ఆయన ఏమేమి చేశాడు. నెక్స్ట్ భరత మహారాజు గురించి మనం తెలుసుకున్నాం. భరత మహారాజ్ తర్వాత జడభరతుడి గురించి, జడభరతుడు మరియు రాహుగణుడికి మధ్య జరిగినటువంటి సంవాదం గురించి, అలాగే జడభరతుడు ఇచ్చినటువంటి ఉపమానం, సంసారం అనేది ఒక అడవితోటి ఆయన పోల్చి చెప్తాడు, ఆ విషయం కూడా మనం విన్నాం. తర్వాత 16వ అధ్యాయంలో మనం విన్నది ఏంటంటే జంబూద్వీప వర్ణన, జంబూద్వీప వర్ణన గురించి మనం విన్నాము. జంబూద్వీపంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వర్షాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం విన్నాము. జంబూద్వీపంలో రకరకాల వర్షాలు ఉన్నాయి, కురువర్షము, హిరణ్మయ వర్షము, ఇంకా రమ్యక వర్షము, ఇలావృత వర్షము, కేతమాల వర్షము, భద్రావర్ష వర్షము, హరివర్షము, కింపురుష వర్షము, భారత వర్షం అని ఉన్నాయి. మనం ఉన్నది భారత వర్షంలో, భరతఖండంలో ఉన్నాము జంబూద్వీపంలో, రైట్? సో దాని తర్వాత మనం ఏం చూసాము, సుమేరు పర్వతం యొక్క వర్ణన. తర్వాత గంగాదేవి ఎలాగా వచ్చింది, గంగాదేవి ఎలా అవతరించింది అనే విషయాన్ని తెలుసుకున్నాము. హరే కృష్ణ, అందరికి కూడా స్వాగతం జాయిన్ అయిన వాళ్ళకి. ఓకే, గంగాదేవి ఎలాగా వచ్చింది, పై లోకాల నుంచి వచ్చింది గంగ, రైట్? తర్వాత ఎలాగది నాలుగు పాయల కింద అది వచ్చినది, ఆ విషయాన్ని కూడా విన్నాము. తర్వాత జంబూ ద్వీపంలో ఉండేటువంటి 9 వర్షాల గురించి కూడా మనం విన్నాం జరిగింది. అందులో వచ్చేసి భరత వర్షం గురించి మనం పర్టికులర్ గా కన్సర్న్, ఎందుకంటే మనం అందరం ఉండేటువంటి వర్షమే భరత వర్షము, రైట్? అలాగా అది కూడా చూసాము. తర్వాత ఇలావృత వర్షములో శివుడు చేసినటువంటి ప్రార్థనల్ని మనం వినడం జరిగింది ఇలావృత వర్షములో. తర్వాత 18వ అధ్యాయంలో వచ్చాము. వచ్చిన తర్వాత భద్రశ్రవ వర్షములో భద్రశ్రవుడు చేసినటువంటి ప్రార్థనల్ని మనం వినడం జరిగింది. సో ఆ ప్రార్థనలు ఇంకా నడుస్తున్నాయి, ఇప్పటివరకు 4 జరిగాయి. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఎవరు చేస్తున్నారంటే భద్రశ్రవుడు, ఎవరంటే ధర్మరాజుడి యొక్క కొడుకు అన్నమాట. ధర్మరాజు యొక్క కొడుకు భద్రశ్రవుడు, ఆయన ఎవరిని పూజిస్తున్నాడు, హయశీర్షుడిని పూజిస్తున్నాడు. అలాగే హయశీర్షుడు ఆ ప్రార్థనల గురించి మనం విందాము. సో ఇవాళ 5వ శ్లోకంతో మొదలు పెడతాము. ఎస్, 5వ శ్లోకం ఎవరైనా చదువుతారా, హ్యాండ్ రైజ్ చేస్తారా, ఎవరు 5వ శ్లోకం చదవబోతున్నారు? శ్లోకం నెంబర్ 5. ఎస్, హ్యాండ్ రైజ్ చేశారు రమేష్ ప్రభు. ఎస్, గో అహెడ్ మిస్ సదాన్. హరే కృష్ణ ప్రభుజీ, దండం ప్రణం. హరే కృష్ణ రాలు వైష్ణవ దేవుడి ప్రభుజీ. 18 చాప్టర్ 5th నెంబర్ శ్లోక ప్రభుజీ. అవునండి. ఓకే. విశ్వాద్భవస్త ననిరోధ కర్మతే చకృతురంగి కృతమప్య पावृतः युक्तं न चित्रं त्वयि कार्यकारणे सर्वात्मनि व्यतिकृत्य
च वस्तुतः। हरे कृष्ण प्रभुजी। यस थैंक यू ट्रांसलेशन कर सकते हैं ओ देव देव ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితిల కార్యములకు నీవు పూర్తిగా పరుడు అయినను తత్కార్యములచే నీవు ప్రభావితుడు కాకపోయినను అవన్నీను నీకే ఆపాదించబడినవి. అత్యంత శక్తి సంపన్నుడవు నీవు, సర్వకారణకారుడు కనుక ఇది ఎంత మాత్రము మాకు ఆశ్చర్యకరము కాదు. సమస్తమునకు భిన్నుడవైనప్పటికీ నీవే సర్వాత్మకుడువు. ఈ విధముగా నీ అత్యంత శక్తి వలననే సమస్తము అనుగూడుచున్నదని మేము అనుభూతి మనర్చు కొనగలము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే ఈ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం ఏంటంటే ఒక్కొక్క శ్లోకంలో కూడా మనకి చాలా నేర్చుకునే విషయాలు ఉంటాయి. అంటే ప్రతి దాంట్లో మనకు ఒక లెసన్ అనేది ఉంటుంది అనమాట. ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనమే అది, ఈ భాగవతంలో ఉన్న గొప్పతనం అది. పర్టికులర్ గా మనకి మీరు ఎటువంటి వైదికమైన గ్రంథాన్ని తీసుకోండి మీకు ఇంత పవర్ఫుల్ ఎక్కడ దొరకదు. ఎలాగైతే భాగవతం ఉందో అంత పవర్ఫుల్ గా మీకు ఎక్కడ దొరకదు. సో ఈ తాత్పర్యానికి మనకి ఎటువంటి టీకా అనేది లేదు కాబట్టి మనం చదవడం లేదు. బట్ మనం జస్ట్ అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఒకసారి మనం ఏం చేస్తున్నాం యాక్టివిటీ అని ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రతిరోజు మీరందరూ చక్కగా 8 గంటల నుంచి 9 గంటల వరకు కూర్చొని భాగవత శ్రవణం చేస్తున్నారు. అయితే భాగవతం అంటే కూడా మనకి ఎన్నో వర్షన్స్ ఉన్నాయి భాగవతంలో, రకరకాల భాషల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో కూడా తెలుగు భాగవతం, అలాగే మరాఠీలో భాగవతం, ఇంకా కేరళలో కూడా ఒక కవి రాయడం జరిగింది. సో కవులు రాసినటువంటి భాగవతం చదవడం లేదు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సాక్షాత్తు వ్యాసదేవుడు రాసినటువంటి భాగవతం మూల భాగవతాన్ని చదువుతున్నాం. కాబట్టి దీనికి చాలా 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 ఎక్కువ పవర్ ఉందండి. ఇది భాగవతము ఎవరు రాశారు, వ్యాసుల వారు రాసినటువంటి భాగవతం. వ్యాసుడు ఎవరు, భగవంతుడి అవతారం వ్యాసు. ఆయన రాసినటువంటి శ్లోకాలు శుకుడు పలికాడు. శుకుడు ఎవరు, వ్యాసుడి కొడుకు. శుకుడు వ్యాసుడు పలికిన భాగవతాన్ని ఆయన పలకడం వల్ల ఇది ఒక పండు లాంటిది. వైదిక శాస్త్రాలన్నీ కూడా ఒక చెట్టు అయితే, కల్పవృక్షం అయితే, ఆ చెట్టుకి పండిన తీయని పండు శ్రీమద్ భాగవతం. ఆ పండు అదే చిలక కొరికితే ఇంకా తీయగా ఉంటుంది. అలాగే శుకుడు అనేటువంటి చిలక, శుక అంటే సంస్కృతంలో చిలక. సో శుకుడి నోట నుంచి వచ్చింది కాబట్టి ఇది ఇంకా తీయగా ఉంది ఈ భాగవతము. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రంథము. కింవా పరేరీశ్వర అని ఉంది భాగవతంలో. అంటే ఒక్కసారి భాగవతం చదవడం మొదలుపెట్టిన తర్వాత మనకి వేరే గ్రంథాలు అవసరం అనేది లేదు. ఎందుకంటే అందులో అంత ఫిలాసఫీ, అంత నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి. వేదాంతంతో నిండిపోయి ఉంటుంది భాగవతం. సో వేదాంతంతో నిండిపోయి ఉంది కదా, చాలా బోర్ కొడుతుందేమో అని అనడానికి వీలే లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వస్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి. రైట్, అది ఆల్మోస్ట్ లైక్ ఒక సీరియల్ లాగా వెళ్ళిపోతుంది ముందుకి కదా. ఎలాగైతే మనం ప్రివర్తుల గురించి చెప్పుకున్నాం, తర్వాత వెంటనే భరత మహారాజ్ స్టోరీ వచ్చింది. అది ఎంత బాగుందో చాలా విన్నాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత జడభరతుడి స్టోరీ విన్నాం, అది ఇంకా బాగుంది. జడభరతుడు రాఘురాజు మధ్య జరిగినటువంటి సంవాదం అది ఇంకా బాగుంది. అలాగే ఆయన చెప్పిన ఉపమానం, అంటే ఎంతో డిఫికల్ట్ వేదాంతాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక స్టోరీతో. ఆ స్టోరీ ఏంటి, ఆ స్టోరీ మీనింగ్ ఏంటి, అదంతా చెప్పుకున్నాం మనం. రైట్, అది కూడా చాలా ఎంతో బాగుంది. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సెక్షన్ ఏంటంటే వేదిక కాస్మాలజీ, అంటే భౌతికంగా ప్రపంచం అంతా ఎలా ఉంది, అంటే వేదాల ప్రకారంగా అనేటువంటి కాస్మాలజీ అని, అంటే భూగోళ ఖగోళ శాస్త్రం అంటారు కదా. అలాగా ఖగోళ శాస్త్రము మొత్తం అన్ని ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయి, ఎలాగా మన డివిజన్ ఆఫ్ అర్త్ ఎలా ఉంది, అర్త్ మనకి తెలిసింది ఒకటే. మనం జనరల్ సైన్స్ మోడర్న్ సైన్స్ ప్రకారంగా మనం పోతే కనుక మనకి తెలిసింది అర్త్ అనే ప్లానెట్ ఉంది, అందులో డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్నాయి, ఇంతవరకు మనకు తెలుసు. కానీ మనకు తెలియని విషయాలు చెప్తుంది వేదం అని. తెలిసిన విషయాలు, కంటికి కనిపించే విషయాలు మాత్రమే మనకి సైంటిస్టులు చెప్పగలరు. కంటికి కనిపించని విషయాలు చాలా ఉన్నాయి, అవి మనకి వేదం చెప్తున్నాను. కంటికి కనిపించనివి చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన మనస్సు ఉంది, మన మనస్సు కంటికి కనిపించదు,
మన మనస్సు కనిపించదు అని చెప్పేసి మన మనస్సు కలిగినటువంటి బాధ నిజం కాదు అని ఎవరైనా డాక్టర్ మీకు అన్నారు అనుకోండి, నీకు బాధ ఇస్తుంది కదా. ఇప్పుడు కొంతమంది అప్పుడప్పుడు ఏమంటాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు నొప్పి వేస్తుంది అంటే డాక్టర్ అంటాడు నీకు నొప్పి లేదంటాడు, నీకు ఉట్టిగిన మానసికంగా ఆలోచన వస్తుంది అంట. కానీ మనం అంటాం లేదు డాక్టర్ గారు నాకు నొప్పి వేస్తుంది అంటాం, లేదు నీకు నొప్పి లేదంట. సో మీరు అలా అంటే మీరు ఒప్పుకుంటారా అంటే, నా రిపోర్ట్ ప్రకారం నీకు నొప్పి లేదండి. కానీ నొప్పి అయితే మీకు ఉంది కదా, మీరైతే ఫాలో అవుతున్నారు కదా, మీకైతే కాన్షియస్నెస్ లో అయింది కదా నొప్పి అనేది, లైక్ మీకు అది అనుభవిస్తున్నారు కదా. సో అలాగే కనిపించేది మాత్రమే సత్యం కాదు, కనిపించని విషయాలు కూడా చాలా ఉన్నాయి. మనకి వేదము పర్టికులర్ గా ఈ విషయాలన్నీ మనకు చెప్తుంది అనమాట. సో దాని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, అందులో ఉండేటువంటి విషయాల్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి కనిపించని విషయాలు, తెలియని విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనం సమరైజ్ చేస్తే అది వేరేలాగా ఉంటుంది, అదే వ్యాసుడు దాన్ని సమరైజ్ చేస్తే వేరేలాగా ఉంటుంది. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఇది, అదే ఆ జ్ఞానాన్ని భగవంతుడు అవతారమైన వ్యాసుడు దాన్ని సమరైజ్ చేశాడు, నారదుడు చెప్పాడు, శుకుడు చెప్పాడు, సూత గోస్వామి చెప్పాడు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు కాబట్టి ఇందులో చాలా విషయం ఉంటుంది, తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ శ్లోకానికి వచ్చినట్టయితే కనుక, భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములకు నీవు పూర్తిగా పరుడవైనను, తత్కార్యములచే నీవు ప్రభావితుడువు కాకపోయినను, అవన్నీను నీకే ఆపాదించబడినవి. అంటే సృష్టి స్థితి లయ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇది తెలుసుకోవాలంటే మనం ఒక వేదాంత సూత్రం తెలుసుకోవాలి. అదేంటంటే జన్మాద్యస్యయత, వేదాంత సూత్రం జన్మాద్యస్యయత. జన్మాద్యస్యయత మొదటి శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కందంలోని మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకమే, స్టార్టింగ్ స్టార్టింగే వేదాంత సూత్రాల్లోని జన్మాద్యస్యయత అనేటువంటి శ్లోకంతో స్టార్ట్ అయింది. జన్మ ఆది అస్య యత అంటే జన్మ ఆది, జన్మ అంటే సృష్టి, ఆది అంటే సృష్టి స్థితి లయ. అంటే ఈ మూడిటికి కారణం ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడికి నా నమస్కారములు అని. అంటే దాని అర్థం ఏంటంటే, కృష్ణ భగవానుడు సృష్టికి స్థితికి లయానికి కూడా కారణము, సర్వకారణ కారణము కృష్ణ భగవానుడు. ఇది మనకి భాగవతంలో మనకి తెలుసు, అలాగే అన్ని సాత్విక పురాణాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్తారు కృష్ణ భగవానుడే. మనకి భగవద్గీతలో కూడా అదే చెప్తాడు కృష్ణుడు, ఏంటంటే అన్ని విశ్వాలు నా నుంచే వస్తున్నాయి, ఆది అంతము మధ్యమము నేనే, నేనే సృష్టి చేస్తున్నాను, నేనే స్థితి చేస్తున్నాను, నేనే లయం కూడా నేనే చేస్తున్నాను, అంతా ఆయన నుంచే వస్తున్నది. కానీ ఆయన స్వయంగా చేస్తున్నాడా? ఆయన స్వయంగా చేయడం లేదు, చేయిస్తున్నాడు. ఆయన చేయించడం వల్ల ఆయనకి పేరు వస్తుంది. అది ఎలాగంటే, సపోజ్ మీరు ఒక పని ఉందనుకోండి, ఒక బిల్డింగ్ కట్టాలి, ఆ బిల్డింగ్ కట్టాలంటే మీరు కట్టక్కర్లా, మీరేం చేస్తారంటే దాన్ని కాంట్రాక్ట్కి ఇస్తారు, ఒకళ్ళని పిలిచి ఒక కంపెనీని కాంట్రాక్ట్కి ఇస్తారు, లేకపోతే కొంతమందిని హైర్ చేసుకొని వాళ్ళ చేత మీరు బిల్డింగ్ కట్టిస్తారు. సో బిల్డింగ్ కట్టించిన తర్వాత చేయించింది మీరు కాబట్టి ఫైనల్గా క్రెడిట్ మీకు వస్తుంది, మీ పేరు చెప్తారు. ఎవరు కట్టారు దీన్ని అంటే, ఎవరు కూడా మేస్త్రి కట్టాడు లేకపోతే కూలీ వాళ్ళు కట్టారని చెప్పారు, ఎవరైతే గనక అది చేయించాడో మెయిన్గా కారణం ఎవరున్నారో ఆయన చేశాడని చెప్తారు, అంతే కదా. అలాగే కృష్ణ భగవానుడు అన్నిటికీ కారణం, అంటే సృష్టి స్థితి లయకి ఆయన కారణం, అంటే ఆయన స్వయంగా ఇన్వాల్వ్ అయి ఉండడు అందులో, అలాగైతే పూర్తిగా పరుడై ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవడానికి. భగవంతుడు ఈ కార్యములకి పరుడై ఉంటాడు, అంటే ఏ పని కూడా ఆయనకు అంటుకోదు. అంటే మనం పనిచేస్తే ఒకలాగా పనిచేస్తాము, భగవంతుడు పనిచేస్తే ఒకలాగా పనిచేస్తాడు. సో భగవంతుడు ఆయన వేరే స్టైల్లో పనిచేస్తాడు కాబట్టి ఆయనకి కర్మలు అంటుకో. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళకు కూడా కర్మలు అంటుకో. సో మనకి కర్మలు అంటుకోకుండా ఉండే విధానాన్ని కృష్ణ భగవానుడు భగవద్గీతలో నేర్పించాడు, అదే కర్మయోగం. అంటే పని చేయడం అనేది సహజం, పని మానమని కృష్ణ భగవానుడు చెప్పలా, కానీ ఆ పని చేసేటప్పుడు ఎలా చెయ్యాలి అనే విషయమే ఎవ్వరికీ తెలియదు, మనకి ఎక్కడా కూడా నేర్పించలేదు. ఇప్పుడు నాకు ఫస్ట్ స్టాండర్డ్ లో కానీ, ఎల్కేజీలో కానీ, యూకేజీలో కానీ, 10th స్టాండర్డ్ లో కానీ, ఇంటర్మీడియట్ లో కానీ, ఇంజనీరింగ్ లో కానీ ఏ డిగ్రీలో కూడా మనకి నేర్పించలేదు పని ఎలా చేయాలనేది, ఎవ్వరు నేర్పించలేదు. నేర్పించారా? లేదు కదా. కానీ కృష్ణుడు నేర్పిస్తాడు భగవద్గీతలో పని ఎలా చేయాలని, ఆయన ఎలా పని చేస్తున్నాడో చెప్తాడు, అంతా ఆయన చేస్తున్నాడు కానీ ఏమి చేయడం లేదు, దాన్ని అకర్మ అంటారు.
అకర్మ అంటే ఏంటంటే మనము నేను కారణం అని అనుకోకూడదు అనమాట. నేను చేసినటువంటి పనికి నేను కాదు కారణము, నేను చేస్తున్నాను, నేను చేయిస్తాను, నేను చేస్తాను పనిని. ఓకే, నాకు ఇచ్చినటువంటి డ్యూటీ నేను చేస్తాను, తప్పించుకోను. ఆ డ్యూటీని నేను డ్యూటీ మైండెడ్గా చేయాలి. అంటే నేను బాధ్యతని బాధ్యత కింద చేస్తున్నాను. అంటే నా కర్మ ఇది, నా కర్మ అంటే నాకు ఇచ్చినటువంటి పని ఇది, నాకు ఇచ్చిన ప్రిస్క్రైబ్ డ్యూటీ. విద్యుక్త కర్మ, విద్యుక్త కర్మ నాకు ఇచ్చినటువంటి విద్యుక్త కర్మ కాబట్టి నేను చేస్తున్నాను. భగవంతుడి సంతృప్తి కోసం నేను చేస్తున్నాను ఈ పనిని, నేను కాదు కారణము. అంటే నేను చేశాను అనేటువంటి మిథ్యాహంకారంతో చేయకపోతే కనుక అది అకర్మ అవుతుంది. ఇదే కృష్ణ భావనామృతంలో చేసినటువంటి, కృష్ణ చైతన్యంలో చేసినటువంటి పనులు. సో పని ఇలా చేయాలి. కృష్ణ భగవానుడు అలా పని చేస్తాడు. అలాగని కృష్ణుడు పని చేయట్లేదు అని కాదు, మొత్తం అంతా ఆయన చేస్తున్నాడు. ఆయన మనకి మనకి కానీ మీరు చూసినట్టయితే విష్ణు రూపంలో ఆయన పడుకొని ఉంటాడు. దాని అర్థం ఏంటి? ఆయన నిద్రపోతున్నాడా? నిద్రపోతున్నట్టు కాదు. విష్ణు భగవానుడు ఆయన అలా పడుకొని ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన భౌతికమైన ఎటువంటి పని చేయట్లేదు అని. అంటే ఆయన ఆయన ఎటువంటి కర్మలు చేయడం లేదు, అంటే అకర్మలు చేస్తున్నాడు. ఆయన అంతా నడిపించేది ఆయనే, మొత్తం అంతా నడిపించేది ఆయనే. కానీ భౌతికంగా ఆయనకి ఎటువంటి కర్మలు అంటుకోవు, ఎందుకంటే ఆయన చేసే స్టైల్ ఆఫ్ పని అలా చేస్తాడు కాబట్టి. రైట్, మనం కూడా అది తెలుసుకొని ఆ విధంగా చేస్తే మనకు కూడా ఎటువంటి కర్మలు అంటుకోవు. అందుకనే పద్మపత్ర ఇవాంభస అని చెప్తాను. పద్మపత్రం ఇవాంభస అంటే ఏంటి? అంటే తామరాకు పైన నీటి బొట్టు లాగా. తామరాకు పైన నీటి బొట్టు ఎలా అయితే ఉండదో, నీరేస్తే అలా జారిపోతుందో, అలాగే మనం కూడా ఆ పని చేసేటువంటి యాక్టివిటీ ఈ ఈ స్టైల్ నేర్చుకోవాలి, ఎలా పని చేయాలి అని. రైట్, సో ఇలా కృష్ణ భగవానుడు పనిచేస్తాడు కాబట్టి ఆయన భౌతిక జగత్తులో సృష్టి స్థితి లయ కార్యములకు ఆయనే పూర్తిగా పరుడై ఉన్నాడు కాబట్టి యాక్చువల్గా ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన నడిపించేస్తున్నాడు. ఎలాగైతే ఒక కంపెనీ ఓనర్ ఉంటాడో, కంపెనీ ఓనర్ ఏం చేస్తాడంటే అంతా ఒక ప్రాసెస్ సెట్ చేసేసి వదిలేస్తాడు. అంటే ఒక మేనేజర్ని పెడతాడు, ఆ మేనేజర్ కింద ఇంకొక మేనేజర్ ఉంటాడు, మేనేజర్ కింద ఇంకొక మేనేజర్ ఉంటాడు. ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సపోజ్ ఇది సవ్యంగా జరిగితే ఇలా జరుగుతుంది, ఇది సవ్యంగా జరగకపోతే ఈయన వచ్చి ఇలా సెట్ చేస్తాడు. అలాగ అంత ప్రాసెస్లో ఆటోమేటిక్గా నడిచిపోతుంటాడు. ఆటోమేషన్ అంటారు కదా, ఆటోమేషన్ అంటే నేను ఒక్కసారి డెలిగేట్ చేసి ఆటోమేట్ చేసేస్తాను, అయిపోయింది నా పని అంతే. అలా కృష్ణ భగవానుడు అంతటికీ కారణము అందరినీ ఏజెంట్స్ని కూర్చోపెట్టాడు, మేనేజర్స్ని కూర్చోబెట్టాడు, మొత్తం ఈ విశ్వాన్ని అంతా నడిపించడానికి. వాళ్ళు నడిపిస్తున్నారు కానీ ఫైనల్ క్రెడిట్ కృష్ణుడికి వస్తుంది, ఎందుకంటే ఆయన సర్వకారణ కారణం కాబట్టి. ఆయన ప్రభావితుడు కాకపోయినా అవన్నీ కూడా నీకే ఆపాదించబడినవి. అచింత్య శక్తి సంపన్నుడు నీవు, సర్వకారణ కారుణవు కరుణ కనుక ఇది ఎంత మాత్రము మాకు ఆశ్చర్యకరం. అంటే ఒక పక్కన మనం అంటున్నాము కృష్ణుడే అన్నిటికీ కారణం అంటున్నాము, ఇంకో పక్కన కృష్ణుడు ఎటువంటి పని చేయడు అంటున్నాం. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇందాక నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ద్వారా. ఎలాగైతే ఒక ఓనరు ఏ పని చేయడు, ఖాళీగా కూర్చొని ఉంటాడు, అలాగని ఏ పని చేయట్లేదు అని కాదు, అంతా ఆయనే చేయించింది, ఆయన వల్లే అంతా నడుస్తుంది కాబట్టి. ఇలాగే కృష్ణ భగవాను అన్నిటికీ కారణం ఆయనే, అయినా కూడా ఆయన ఎటువంటి ఈ ఈ పనులతోటి ఆయన ప్రభావితుడు కాడు. భిన్నుడైనప్పటికీ నీవు పరా సర్వాత్మకుడవు. ఆయన భిన్నుడు అంటే కృష్ణ భగవానుడు మనకి సపరేట్ గా కనిపిస్తున్నాడు కృష్ణ భగవానుడు. ఇప్పుడు మనకి సమ్టైమ్స్ ఒక ప్రశ్న వస్తుంది, నేను కృష్ణ చైతన్యం ఎందుకు చేయాలి, నేను కృష్ణుని ఎందుకు తలుచుకోవాలి, నేను కృష్ణ కాన్షియస్నెస్ లో ఎందుకు ఉండాలి, కృష్ణుణ్ణే ఎందుకు తలుచుకోవాలి, నేను కృష్ణుని తలుచుకో, నాకు నచ్చినట్టుగా నేను తలుచుకుంటాను, నాకు నచ్చినటువంటి దేవతలను నేను తలుచుకుంటాను, లేకపోతే నాకు నచ్చినటువంటి వాళ్ళని నేను తలుచుకుంటాను అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. దానికి ఆన్సర్ ఏంటంటే అసలు కృష్ణుడు అంటే ఎవరో కాదు, థర్డ్ పర్సన్ కాదు. అంటే ఎవరు నేనున్నాను, బయట ఇంకెవరో కృష్ణుడు ఉన్నాడు అంటే థర్డ్ పర్సన్ అలాగా. కృష్ణుడు ఎవరు అంటే సర్వాత్మకుడు. అంటే కృష్ణుడికి మనకి అచింత్య భేదాభేదం. అంటే నాకు ఇప్పుడు నా శరీరం, నేనేమంటాను నా ఇది నా శరీరము, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు మా మా కాలంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నా బంధువులు, లేకపోతే ఏమంటాము వీళ్ళందరూ నా రాష్ట్రంలో ఉండేవాళ్ళు, రైట్, లేకపోతే వీళ్ళందరూ నేను మాట్లాడే భాష మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ నా జాతికి చెందిన వాళ్ళు అని నా 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 అని చేసుకుంటూ పోతున్నాం కదా.
యాక్చువల్గా నా నాలు మనం వెనక్కి వెళ్తూ పోతే నేను నా శరీరం, శరీరంతో మొదలైంది ఇదంతా కూడా కనెక్షన్. శరీరం కన్నా పైకి వెళ్తే శరీరం లోపల ఉండేది ఇంద్రియాలు, ఇంద్రియాల కన్నా మైన మనస్సు, నా మనస్సు, నా బుద్ధి, పైన నా అహంకారం, అహంకారం కన్నా పైనకి వెళ్తే నా ఆత్మ, అంటే నేను ఒక ఆత్మని, నేను నా ఆత్మ, అన్నిటికన్నా క్లోజ్ అది. శరీరం కూడా పడిపోతుంది కానీ ఆత్మ ఉంది. ఆత్మ కన్నా పైన ఉన్నది పరమాత్మ, అంటే మనమందరం పరమాత్మ యొక్క అంశనం. కాబట్టి కృష్ణుడు బయటవాడు కాదు. అంటే కృష్ణుడు అంటే ఎవరో ఒక దేవత, ఒక బయట ఉన్నవాడు. నేను ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఆయన పైన ప్రేమ ఉన్నట్టుగా నటిస్తాను అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన సర్వాత్మకుడు, అందరి హృదయాలలో ఉంటాడు, అందరి హృదయాలను ఆయన నివసించి ఉంటాడు. కాబట్టి మనవాడే, అంటే మనకి అందరికన్నా ఎక్కువ క్లోజ్ ఎవరు అంటే కృష్ణుడే. అందరికన్నా క్లోజ్ ఇంకెవరు ఉండరు. సపోజ్ మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, కృష్ణుడు ఇంపార్టెంటా లేకపోతే నా ఫ్యామిలీ ఇంపార్టెంటా అంటే అసలు కృష్ణ అసలు క్వశ్చనే లేదు. అందులో కృష్ణుడే ఇంపార్టెంట్, ఎందుకంటే నా ఆత్మ అన్నిటికన్నా ఇంపార్టెంట్, శరీరం కన్నా ఇంపార్టెంట్ నా ఆత్మ, ఆత్మ కన్నా ఇంపార్టెంట్ పరమాత్మ. సో ఎప్పుడు పరమాత్మ నాతో పాటు ఉంటాడు, నా ఫ్యామిలీ నాతో పాటు వస్తుందా పోనీ, నెక్స్ట్ జన్మకి రాదు కదా. ఇప్పుడు నేను ఒక 10 100 జన్మల తర్వాత నా ఫ్యామిలీ నాతో పాటు వస్తుందా, రాదు కదా. నా శరీరము రాదు, నా ఫ్యామిలీ రాదు, ఎవరు రాదు, కానీ కృష్ణుడు ఎప్పుడు నాతో పాటే ఉంటాడు. కాబట్టి కృష్ణుడికి మనకి ఉన్నటువంటి రిలేషన్షిప్ అన్నిటికన్నా క్లోజ్ రిలేషన్షిప్, ఆయన సర్వాత్మ, రైట్. ఈ విధముగా నీ అచింత శక్తి వలనే సమస్తము వనగూడుచున్నది అనే మేము అనుభూతిని అనర్చుచున్నాం. అలాగ అచింతమైన శక్తితోటి భగవంతుడు నడిపిస్తున్నాడు అనమాట. ఆయన ఎలా నడిపిస్తున్నాడు ఈ విశ్వాన్ని అని అర్థం చేసుకోవడం మన వల్లగా అచింత్యం, రైట్. నెక్స్ట్ శ్లోకం చదివిద్దాము. ఎస్, సూర్యకుమారి మాతకి చదువుతారా? ఎస్ మాతాజీ, చూస్తున్నారా? ఎస్ ఓకే. నేల నేలరాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరివర్షే చాపి భగవాన్ సిక్స్త్ వన్ మాతాజీ, సిక్స్త్ సిక్స్త్ ఓకే ప్రభు. వేదాన్ తమసా తిరస్కృతాన్ రసాతలాద్యో నృతురంగ విగ్రహ ప్రత్యాదేవై కవయే తస్మై నమస్తే వితదేహితాయైతి. యుగాంతమున దానవాకృతిని దాల్చిన అజ్ఞానము వేదములను అపహరించి రసాతలమునకు వొనిపోయెను. అయినను బ్రహ్మదేవుని అభ్యర్థనపై దేవదేవుడు హయగ్రీవుని రూపమున వానిని రక్షించి తిరిగి అతనికి అందజేశను. అట్టి సత్య సంకల్పుడగు భగవానునికి ఇవే నా వందనములు. హరే కృష్ణ, హరే కృష్ణ. ఓకే, ఒకసారి నేను శ్లోకాన్ని చదువుతాను. ఇది చాలా అద్భుతమైన శ్లోకము, చాలా నిండిపోయి ఉంది ఇందులో మీనింగ్ తోటి. వేదాన్ యుగాంతే తమసా తిరస్కృతాన్ రసాతలాద్యోన్ ఋతురంగ విగ్రహ ప్రత్యాదేవై కవయేభి యాచతే తస్మై నమస్తే వితథే హితాయ ఇతి. ఎస్ మాతాజీ, భాష్యం కూడా చదువుతారా? హరే కృష్ణ ప్రభు, చదువుతాం ప్రభు. భాష్యం శ్రీల ప్రభు గారికి. వేద జ్ఞానము అవ్యయమైనప్పటికీ ఈ భౌతిక జగత్తునందు అది కొన్ని మార్లు ప్రకటమై ఉండును, కొన్ని మార్లు లుప్తమై ఉండును. ఈ జగత్తునందలి జనులు పూర్తిగా అవిద్యారతులైనప్పుడు వేద జ్ఞానము లుప్తమగును, కనుమరుగును. అయినను హయగ్రీవ అవతారము లేదా మత్స్యావతారము వేద జ్ఞానమును పరిరక్షించి కాలక్రమమున బ్రహ్మ ద్వారా తిరిగి వ్యాపింపజేయుట జరుగుచుండును. బ్రహ్మదేవుడు మిగుల విశ్వాస పాత్రుడకు ప్రతినిధి అయినందున వేద జ్ఞాన నిధికై అతడు అర్థించగా కోరికను తీర్చను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. చాలా మంచి శ్లోకము, చాలా మీనింగ్ ఉంది ఇందులో. అంటే యుగాంతములో ఏం జరుగుతుందంట, దానవాకృతి దాల్చిన అజ్ఞానము వేదములను అపహరిస్తుందట, రసాతలంలో కొనిపోయింది. అయితే ఏం జరిగిందంటే రజస్తమో గుణముల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు, వాళ్ళ పేర్లే మధుకైతవులు. ఈ రాక్షసులు ఏం చేశారు, బ్రహ్మదేవుడి చేతిలో ఉండేటువంటి వేదాలను అపహరించారట. బ్రహ్మదేవుడి చేతిలో వేదాలు ఉంటాయి,
ఆయన చేతి నుంచి వేదాలను అపహరించిన తర్వాత అంత చీకటి కమ్ముకుంది. అంటే దీని అర్థం ఏమిటంటే వైదిక జ్ఞానం అనేది మన జీవితంలో వెలుగుని నింపుతుంది అన్నమాట. అంటే భగవానుడు మనకి వేదాలను ఇచ్చాడు, అంటే వేదాలలో మనం నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు భారతదేశంలో మాత్రమే ఈ వైదిక సంస్కృతి అనేది కొంతవరకు ఉంది, పూర్తిగా ఉందని కూడా మనం అనుకోవడానికి సాధ్యపడదు. అది ఎంతో కొంత పరిస్థితుల్లో కొద్దిగా సమ్ పర్సంటేజ్ ఉంది అంతే, కూడా 100% లేదు. ఎందుకంటే కలియుగం రావడం వల్ల అది చాలా క్షీణించిపోయింది ధర్మం అని. అదే మనం ఇతర పాశ్చాత్య దేశాల్లో చూసినట్టయితే మనకి స్పష్టంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే వైదిక సంస్కృతికి, వైదికమైన కానిటువంటి సంస్కృతికి తేడా ఏమిటంటే, చిన్నగా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాము, చెప్పులు బయట వదిలిపెట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాం. సో పాశ్చాత్యులు ఏంటంటే వాళ్ళకి అలాగే ఆ రోడ్డు మీద తిరిగిన చెప్పులతోటే లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చేసి వాళ్ళు అలాగే అదే చెప్పులతోటి వాళ్ళు లోపల వంటగదిలోకి వెళ్ళి వంట కూడా చేస్తారు. సో అది మనకి ఒకలాగా తప్పుగా అనిపిస్తుంది. ఇది వైదికమైనటువంటి సంస్కృతికి, వైదికంగా లేని సంస్కృతికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తుంది. అలాగా మనం ఏంటంటే ఒక ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఉంది మన దగ్గర, రైట్? హస్బెండ్, వైఫ్, పిల్లలు, ఒక హస్బెండ్, ఒక వైఫ్, ఇలా ఉంది. వాళ్ళది అలాంటి సిస్టమ్ అనేది లేదు. ఒకప్పుడు వాళ్ళు ఎంతో కొంత ఫాలో చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళంతా కూడా సిస్టమ్ అంతా మార్చేసుకుని వాళ్ళు ఏంటంటే పెళ్ళి ఎందుకు అవసరమే లేదు అని రకరకాలుగా వాళ్ళు పార్ట్నర్స్ మార్చడము, సో డివర్సెస్ తీసుకోవడము, ఇవన్నీ కూడా చేస్తారు. ఇదంతా కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే వైదికంగా లేనటువంటి సంస్కృతి చాలా 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 డేంజరస్ గా ఉంటుంది అన్నమాట. అంటే ఆ లైఫ్ అంతా కూడా ఒక నరకంలాగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ జీవించే వాళ్ళందరికీ కూడా నరకము, అవతల వాడు కూడా నరకం. సో డబ్బులు ఉంటే సరిపోదు. నువ్వు అమెరికాలో లేకపోతే ఫారిన్ కంట్రీస్లో, యూరోప్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బులు ఉంటే సరిపోదు. వాళ్ళు ఎంతవరకు వైదికమైన సంస్కృతి ఫాలో చేస్తారో, లేకపోతే ఎంతో కొంత వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ సిస్టమ్ కానీ, లేకపోతే వాళ్ళు భగవంతుడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయడం కానీ, వాళ్ళు చర్చికి వెళ్ళి ప్రవర్తన, అంతవరకు వాళ్ళు రిలీజియస్ గా ఉన్నంత వరకు, భగవంతుడి కాన్షియస్నెస్ లో ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ ఎప్పుడైతే అది కూడా వదిలిపెట్టేస్తారో అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ కల్చర్ వదిలిపెట్టేస్తారో అది అందరికీ టార్చర్. అంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు డివర్స్ తీసుకున్న తర్వాత పిల్లలకు కూడా టార్చర్, రైట్? తర్వాత చాలా కన్ఫ్యూజన్, అదంతా కూడా కరెక్ట్ సిస్టమ్ కాదు. సో ఈ వేదాలు అనేవి మనకు అందుకనే భగవంతుడు ఇచ్చాడు, రైట్? మనం ఏమో దాన్ని రివర్స్ క్వశ్చన్ చేస్తున్నాం, ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు ఇలా చేయాలి, మేము చెయ్యమని. అంటే ఇప్పుడు పరిస్థితి మనది ఎలా అయిందంటే, ఆ క్షీరసాగర మంథనం చేసేటప్పుడు రాక్షసులు, దేవతలు ఉన్నారు. ఆ దేవతలకి కృష్ణ విష్ణుమూర్తి చెప్తాడు, మీరు తల భాగాన్ని అడగండి అని వాసుకిది. అయితే తల భాగం పట్టుకుంటే వాళ్ళు అందరూ కూడా సరే తల భాగాన్ని పట్టుకున్నారు. అయితే దానవులు వచ్చి మాకు కావాలి తల, మాకు కావాలి తల అన్నారు. మేము ఒప్పుకోము, మేము ఒప్పుకోము అని వాళ్ళు ధర్నా చేశారు. వాళ్ళు తల తీసుకున్నారు. తల తీసుకొని దాన్ని అలాగా అలా చిరుకుతుంటే ఏం జరిగింది, విషం వచ్చింది. విషం వచ్చి చాలా మంది చచ్చిపోయారు. అది తెలుసు విష్ణుమూర్తికి ముందే, వాళ్ళు అలా అంటారని కావాలని అందుకే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మనకి సొసైటీ ఎట్లా తయారవుతుందంటే, ఇప్పుడు వేదంలో ఉండేదాన్ని ఆపోజిట్ మాట్లాడు, అంటే ఆల్మోస్ట్ ఒక రాక్షసమైనటువంటి ప్రవృత్తి. అంటే ఇలా ఉంది ఎందుకు, గ్రహణ సమయంలో తినకూడదు అంటే లేదు నేను తింటాను, మేమందరం తింటాం చూడండి, వీడు తీయడం. సో ఇదే మూర్ఖత్వం అంటే, అంటే రాక్షసుల్లాగా తయారవుతున్నారు మన జనాలు. అందుకనే మధుకైతబులు ఏంటంటే రజస్తమో గుణ, అంటే సత్వగుణం ఎప్పుడైతే క్షీణిస్తుందో సొసైటీలో, అంటే ధర్మార్థ కామ మోక్షాలలో అర్థానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని భాగవతం అంటుంది. అర్థం అంటే డబ్బులకి ఇంపార్టెన్స్, అంటే డబ్బులే అన్న సర్వస్వము, మనకి జీవితంలో ధర్మం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు, భాగవత ధర్మం అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు, కావాల్సింది ఒక్క డబ్బులు మాత్రమే. అయితే భాగవతం అంటుంది అలాంటి సొసైటీ ఎలాంటిది అంటే, కుక్కలు మరియు కోతుల సొసైటీ అని. కుక్కలు కోతులు ఉన్నటువంటి సొసైటీ, అంటే డబ్బులే ప్రాధాన్యంగా ఉన్నటువంటి సొసైటీ ఏంటా సొసైటీ, కుక్కలు కోతులు ఉన్న సొసైటీ. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్న సొసైటీ అలాంటి సొసైటీని, అంటే అందరూ కోతులు కుక్కల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరైతే కనుక డబ్బులకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఆ లెవెల్ వాళ్ళది అని భాగవతం స్ట్రాంగ్ గా చెప్తుంది. సో డబ్బులు కాదు అన్నిటికన్నా ముఖ్యమైనది, దాన్ని మించింది కూడా ఉంది ధర్మం. ధర్మంలో కూడా పరమ ధర్మం ఉంది, అదే కృష్ణ కాన్షియస్నెస్ అంటే, రైట్? భాగవత ధర్మం అంటే మనము సర్వాత్మకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పూజిస్తున్నాం, ఎవరో థర్డ్ పర్సన్ని కాదు.
అంటే మనలో ఉండేటువంటి ఆత్మ, ఆత్మలో పరమాత్మ, పరమాత్మకి సోర్స్ అయినటువంటి కృష్ణ భగవానుని మనం పూజిస్తున్నాం. అంటే మనకి మనం చాలా మంచి చేసుకుంటున్నాం. అసలైన మంచి అంటే ఇదే, నేను నాకు మంచి చేసుకోవాలని కోరుకుంటున్నాను, కానీ మంచి పేరుతోటి నేను విషాన్ని తాగుతున్నాను. అదనమాట మనం చేసేది సొసైటీలో. యాక్చువల్గా మనకి మంచి జరగాలంటే ఏం చేయాలి, ఇది చేయాలి అని కృష్ణుడు మనకి చెప్పాడు. మన కృష్ణుడికి మనం, మన కృష్ణుడి పైన మనకు నమ్మకం ఉండాలి. కృష్ణుడు ఏంటి, జగద్గురు. ఆయన చెప్పినటువంటి మాటల పైన మనకి నమ్మకం ఉండాలి. ఆయన మనకి వేదాలను ఇచ్చాడు. ఆ వేదాలను ఎందుకు ఇచ్చాడంటే మనకు ఒక ప్రాపర్ డైరెక్షన్ కోసం ఇచ్చాడు. అందరూ కూడా సొసైటీలో ఈ వేదాలని ఫాలో చేస్తే హ్యాపీగా ఉండొచ్చు, మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు, మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు. అయితే ఈ వేదాలని దొంగతనం చేసుకుని పోయే వాళ్ళు ఎవరు, రజస్తమో గుణంలో ఉండేటువంటి రాక్షసులు. ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్ళు వేదాలకు అగేన్స్ట్ గా మాట్లాడతారు ప్రతిసారి. అంటే వేదాలు మాకు వద్దు, ఉండకూడదు ఈ వేదాలు, వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. అంటే ఇంత పాజిటివిటీలో కూడా నెగిటివ్ వెతకడం అనేది కూడా ఒక ఆర్ట్ అన్నమాట. అది ఎలాంటి ఆర్ట్ అంటే, ఇప్పుడు ఒక గద్ద ఉంటుంది, గద్ద చాలా పై నుంచి వెతుకుతుంది. ఏం వెతుకుతుంది అంటే అది ఒక చిన్న ఎలకనో దేన్నో వెతుక్కుంటుంది గద్ద. అంటే అంత హైట్ లో భగవంతుడు దానికి విజన్ ఇచ్చాడు. ఎందుకు అంటే అందులో ఏవో వెతుక్కోవడానికి, అంటే ఏంటి చిన్న పురుగో దానికి కనిపిస్తుంది, రైట్? అంటే ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ అంటే చాలా నకారాత్మకంగా ఆలోచించడం. ఇంత పాజిటివ్ గా ఉంది, ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణం స్టోరీ అంతా ఎంతో పాజిటివ్ గా ఉంటుంది, అందులో కూడా నెగిటివ్ వెతుకుతున్నాడు అంటే ఆ మనిషి ఎంత నెగిటివ్ పర్సన్ అయి ఉండాలి? అందులో నెగిటివిటీ అనేది లేనే లేదు, అయినా అందులో వెతికి 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 నెగిటివ్ పట్టుకుంటున్నాడు అంటే వాడు ఖచ్చితంగా రాక్షసుడే. అలాగే ఈ వేదాలన్నీ కూడా ఇచ్చినవి మన మంచి కోసం ఇచ్చారు. రజస్తమో గుణాలు అనేటువంటి మధుకైతపులు ఏం చేశారు, ఆ వేదాలను దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళి, రసాతలంలో పెట్టారు. అప్పుడు ఏమైంది, బ్రహ్మదేవుడు వెళ్ళి విష్ణుమూర్తికి చెప్తే విష్ణుమూర్తి ఏం చేశాడు, హయగ్రీవ రూపంలో వచ్చాడు. హయగ్రీవుడు అంటే మనం రీసెంట్ గానే చెప్పుకున్నాం భాగవతం క్లాస్ లో, సాటర్డే క్లాస్ లో, రైట్? హయగ్రీవ అవతారంలో ఏం జరుగుతుంది, భగవానుడు గుర్రం తలకాయతో వస్తాడు, గుర్రము ముఖంతో వస్తాడు అని గట్టిగా సౌండ్ చేస్తాడు. అది సౌండ్ చేసేసరికి అది ఎక్కడి నుంచో సౌండ్ వస్తుందని వాళ్ళ కింద దాచేసి వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళగానే వెంటనే గుర్రం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది కదా, ఫాస్ట్ గా వెళ్ళిపోయి భగవంతుడు వేదాలను ఎత్తుకొని తీసుకొచ్చి మళ్ళా బ్రహ్మదేవుడికి ఇచ్చేసి, రైట్? అంటే అలాగే మత్స్యావతారంలో కూడా వేదాలని కాపాడాడు భగవంతుడు. అంటే వేదాలను ఇచ్చింది భగవంతుడు, వేదాలను కాపాడేది కూడా భగవంతుడే. ఈ వేదాలు ఎంతవరకు మన వైదిక సంస్కృతిని ఫాలో చేయగలిగితే అంత హ్యాపీగా ఉంటుంది సొసైటీ. ఈ విషయం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, రైట్? ఎంతవరకు మనం ఫాలో చేయగలము అనేది ప్రాక్టికల్ గా మనం చూడాలి. ఎందుకంటే మనం చాలా దూరం వచ్చేసాము వైదిక సంస్కృతిని వదిలిపెట్టేసి. మనం అనుకుంటున్నాం కానీ మన వైదిక సంస్కృతిని యాక్చువల్లీ మనం ఓన్లీ పండుగ రోజుల నాడు కొద్దిగా, అది కూడా ఒక 5% అలా ఫాలో చేస్తాము. బట్ యాక్చువల్గా ఇంకా చాలా విషయం ఉంది లోపల. అసలు వైదిక సంస్కృతి అంటే ఏంటి, ఆ వైదిక జీవన విధానం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ భాగవతము, భగవద్గీత, మహాభారతము, రామాయణము ఇవన్నీ చదివితే మనకు తెలుసు, రైట్? ఇప్పుడైతే కనుక ఏం జరుగుతుందంటే మనం చాలా ఎక్కువగా పాశ్చాత్యం వాళ్ళ వైపు మన ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తే మనం అది చేయడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తాం. అంటే ఇక గుడ్డిగా ఇప్పుడు వాళ్ళే మనకి ఒక మార్గదర్శకులు, వాళ్ళే మన గురువులు. మనకేమీ తెలియదు, మనం అజ్ఞానంలో ఉన్నాం, వాళ్ళు ఇప్పుడు చాలా జ్ఞానంలో ఉన్న చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు మనకి మార్గదర్శనం చేస్తున్నారు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏం చెప్పినారంటే, ఈ వేద జ్ఞానముని బ్రహ్మదేవుడి ద్వారా తిరిగి వ్యాపించ చేయుటకు జరుగుతుంది. బ్రహ్మదేవుడు విశ్వాసపాత్రుడకు ప్రతినిధి అయినందున వేద విజ్ఞాన నిధి అతనికి అర్థించగా భగవానుడు ఆయన కోరిక తెచ్చారు. అయితే ఇప్పుడు ఇస్కాన్ ఉండేటువంటి పరంపర బ్రహ్మమత్వ గౌడీయ పరంపర. అంటే ఎవరు ఇక్కడ ముఖ్యంగా కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి ఇస్తే బ్రహ్మదేవుడు నారదుడికి ఇచ్చారు. అంటే బ్రహ్మదేవుడు ఈ పరంపరకి గురువు. మనం బ్రహ్మదేవుడిని చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం, బ్రహ్మదేవుడిని నమ్ముతాం. ఎందుకంటే బ్రహ్మదేవుడు భగవంతుడు ఇచ్చారు, ఆయనకు వేదాలను భగవంతుడు ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఆ జ్ఞానాన్ని నెక్స్ట్ పాస్ ఆన్ చేశాడు, నాలెడ్జ్, రైట్? అదనమాట, రైట్? నెక్స్ట్ శ్లోకం చదువుతాను. ఇక్కడ గద్యం ఉంది, పద్యం కాదు. హరివర్షే చాపి భగవన్ నరహరి రూపి నాస్తే తద్రూప గ్రహణ నిమిత్తము నిమిత్తముత్తరత్రాభిధ్యాస్యే తద్ధై
इतुम रूपम महापुरुष गुणा भजनो महाभागवतो दैत्य दानव कुलतीर्थ कर्णशीला चरितः प्रह्लादो व्यवधानान्य भक्ति योगेन सहतद्वर्ष पुरुषैरुपास्ते इदं चोदाहरति। यस, దీని ట్రాన్స్లేషన్ ఎవరు చదువుతారు? ఆ సత్యగ్రంథే మాతాజీ ట్రాన్స్లేషన్ ఇంకా భాషను చదువుతారు. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి పొలకసాగిను, రాజా నృసింహ భగవానుడు హరివర్షం అనే ప్రాంతమున నివసించును. ఏ విధంగా భక్త ప్రహ్లాదుడు భగవానుడు నృసింహ రూపమును దాచునట్లుగా చేసెను సప్తమ స్కందమున వివరించదును. మహాభాగవతోత్తముడు ప్రహ్లాదుడు మహాపురుషుల సమస్త సద్గుణములకు నిధి వంటివాడు. అతని గుణకర్మలు దానవ కులం వారందరినీ ఉద్ధరించినవి. నృసింహదేవుడు ఆ మహితాత్మునికి మిగుల ప్రియమైన వాడు. తన భృత్యులను హరివర్ష వాసులను కూడి అతడు ఈ క్రింది విధంగా మంత్రోచ్చారణంతో నృసింహదేవుని అర్చించును. కంటిన్యూ చేయను ప్రభుజీ. భాష్యము, జయదేవ గోస్వామి విరచితమైన శ్రీకృష్ణుని అంటే కేశవుని దశావతార స్తోత్రమునందు ఆ దేవదేవుని నామము ప్రతిచరణము గోచరించును. కేశవ ధృతి నరహరి రూప జయ జగదీశ హరే, కేశవ ధృత మీన శరీర జయ జగదీశ హరే, కేశవ ధృత వామన రూప జయ జగదీశ హరే అనునవి దానికి కొన్ని ఉదాహరణలు. జగదీశుడు అను పదము సమస్త విశ్వములకు అధిపతి అయిన వానికి అన్వయించును. వేణువు నోదుచు గోవులను కాచడి ద్విభుజ కృష్ణ రూపమే అతనికి మూల రూపము. ఈ విషయమే బ్రహ్మ సమితి యందు ఇట్లు తెలుపబడినది. చింతామణి ప్రకర సత్మసు కల్ప వృక్ష లక్షా వృతేషు రభీర రభీరపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. చింతమణి నిర్మితమును కోట్లాది కల్పవృక్ష సమన్వితమును అగు ధామమున సమస్త కోరికలు నీడేర్చు సురభి గోలను కాచువాడును లక్షలాది లక్ష్మీదేవగణం చే నిరంతరం భక్తి శ్రద్ధలతో సేవింపబడివాడునగు ఆది పురుషుడైన గోవిందుని నేను భజింతును. ఈ శ్లోకమును బట్టి గోవిందుడు అంటే శ్రీకృష్ణుడు ఆది పురుషుడనియు మనకు తెలియవచ్చుచున్నది. ప్రవహించినది ఎందు అసంఖ్యాకంగా అలలు కలిగినట్లుగా దేవదేవుడు అసంఖ్యాకమైన అవతారములను కలిగి ఉండవచ్చు. కానీ మూల రూపం శ్రీకృష్ణుడే అంటే కేశవుడు. భక్త ప్రహ్లాదుని కారణంలోనే సుఖదేవ గోస్వామి నృసింహ భగవాన్ని కూర్చి తెలుపడం జరిగినది. తండ్రి యొక్క హిరణ్యకశిపుని వలన ప్రహ్లాదుడు అనేక కష్టములు పాలైన తండ్రి ఎదుట బాహ్యమునకు నిస్సహాయముగా గోచరించిన ప్రహ్లాదుడు భగవంతుని పిలుపు చెట్టగా ఆ దేవదేవుడు మహాద్భుతమైన నృసింహ అవతారమున అంటే సగము మనిషి సగము సింహము ప్రత్యక్షమై దానవుని నిర్జించెను. శ్రీకృష్ణ భగవానుడు అద్వితీయుడైన ఆది పురుషుడైనను తన భక్తులను సంతృప్తిపరచుటకు లేదా ఏదేని విశేష కార్యం నెరవేర్చుటకు అనేకములకు రూపములను ధరించును. కనుకని దశావతార స్తోత్రమునందు జయదేవ గోస్వామి కేశవుని అంటే దేవదేవుని నామమును పదే పదే ఉచ్చరించడం జరిగినది. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ. సో రీసెంట్ గా నరసింహ చతుర్దశి జరగడం జరిగింది. నరసింహ చతుర్దశి చాలా బాగా ఆచరింపబడింది. భక్తులందరూ కూడా చాలా చక్కగా అభిషేకం చేశారు. టీవీలో కూడా లైవ్ చూపించారు నరసింహ అభిషేకం. మాయాపూర్లో చేశారు, ఇస్కాన్ మాయాపూర్లో. నాకు ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసేటువంటి సుఅవకాశం దొరికింది. అదృష్టం నా భగవంతుడు ఇచ్చినటువంటి కరుణ కింద నేను అనుకుంటున్నాను. సో అయితే ఇక్కడ నరసింహస్వామి గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అండి, హరివర్షములో నరసింహస్వామిని ప్రహ్లాదుడు ఎలా పొగిడాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. నరసింహస్వామిని ప్రహ్లాదుడు ఎలా పొగిడాడు, రైట్? ఇక్కడ ఏముంది, ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు, అందుకని ఇక్కడ పదము మహాభాగవత అనేటువంటి పదాన్ని ఉపయోగించబడింది. ప్రహ్లాదుడు మహాభాగవతుడు. భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే, ఆయన విభూతుల గురించి చెప్పినప్పుడు రాక్షసులలో ప్రహ్లాదుడిని నేను అని చెప్తాడు, అసురులలో ప్రహ్లాదుడిని నేను కృష్ణ భగవానుడు. అంటే ఆయన విభూతి ఏంటంటే అన్నిటికన్నా బెస్ట్,
కృష్ణుడన్నమాట, నాయకుడు అంటే ఏదైనా కూడా బెస్ట్ ఏదైనా ఉంది అంటే అది కృష్ణుడు, సూపర్లేటివ్ డిగ్రీ. సో ప్రహ్లాదుడు అందరూ రాక్షసుల్లోకెల్లా బెస్ట్ ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడు, మహాభాగవతుడు. ఆయన కొడుకు కూడా తక్కువవాడు కాదు, బలి మహారాజు చాలా గొప్ప అని సారీ ఆయన మనవడు బలి మహారాజు, ఆయన కూడా చాలా గొప్పవాడు, చాలా గొప్ప భక్తుడు. వీళ్ళిద్దరు కూడా 12 మహాజనులలో ఒకరు, మహాజనులు అంటారన్నమాట. మహాజనశ్చ ఏన గతశ్చ పంతాహ అంటే మహాజనులు నడిచినటువంటి పథములో మనం నడవాలి. ఎందుకంటే ధర్మం అనేది తెలుసుకోవడం చాలా కష్టం, చాలా నిగూఢంగా ఉంటుంది అన్నమాట ధర్మం అనేది. అసలు ధర్మం ఏమిటి అని తేల్చుకోవడం అనేది చాలా 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 కష్టం. అందుకే మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఇచ్చాడు, అందుకే దాని పేరు ధర్మ గ్రంథం అది. అంటే మనం అసలు ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలంటే భగవద్గీతను చదవాలి. రైట్? ధర్మము, ధర్మాన్ని స్థాపించేవాడు కృష్ణ భగవానుడు. రకర అనేకమైన అవతారాలని ఆయన తీసుకొని ధర్మాన్ని స్థాపిస్తాడు. ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు భగవంతుడు అవతారాలను తీసుకోవడం జరిగింది. రైట్? అయితే మనకి బ్రహ్మ సంహితలో తెలిసినటువంటి విషయం ఏమిటంటే కృష్ణ భగవానుడు అన్ని అవతారాలకి మూలమని. అయితే మనం ఇది ఎలా చెప్పారు, ఎవరు చెప్పారంటే మనం సొంతంగా తయారు చేయట్లేదు ఈ విషయాన్ని. ఇప్పుడు కృష్ణ భగవానుడి చాలాసార్లు మనం అడిగినటువంటి ప్రశ్ననే మాట్లాడుకున్నటువంటి విషయమే. కృష్ణ భగవానుడు విష్ణుమూర్తి అవతారాలు ఏమిటి మూలం, కృష్ణుడు అవతారమా అవతారీనా, ఈ విషయాలన్నీ కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. అయినా ఒకసారి బ్రీఫ్గా చెప్పాలంటే ఒక్క విషయం ఏంటంటే మనం ఏది కూడా సొంతంగా ఇక్కడ తయారు చేయడం లేదు. ఇప్పుడు నేనేదో ఏదో కవిత్వం రాసినట్టుగా నాకు ఇవాళ రాత్రి ఒక కళ వచ్చింది, లేకపోతే నాకు ఇలా పుస్తకం నాకు అలా అనిపిస్తోంది, అలా నేను నాకు నాకు అనిపించినట్టుగా నేను చెప్పడం లేదు. మన పరంపరలో ఏం చెప్పారో అది చెప్తున్నాం, శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తున్నాం. అది నచ్చుతుందా నచ్చదా అనేది సెకండ్, ఎందుకంటే నచ్చే విధంగా మనం మార్చలేం శాస్త్రాలు. అంటే మనకి నచ్చుతుంది నాకు తెలిసింది కాబట్టి నువ్వు మార్చే అంటే మార్చడం కుదరదు, ఎలా ఉందో అలాగే చెప్పాల్సి ఉంటుంది. మనకి చైతన్య మహాప్రభు వచ్చి చెప్పాడు కృష్ణస్థు భగవాన్ స్వయం, కృష్ణుడే దేవాది దేవుడు, కృష్ణుడి నుంచే అన్ని వచ్చాయని చైతన్య మహాప్రభు చెప్పాడు. రైట్? ఆయన స్వయంగా చూపించాడు, ఆయనే కృష్ణ భగవానుడు. ఆయనే కృష్ణ భగవానుడు అయినప్పుడు అంతకన్నా ఇంకా వేరే ప్రమాణం ఏముంటుంది? ఆయన స్వయంగా చెప్తున్నాడు నేనే కృష్ణుడిని, నేను రాధాకృష్ణుడి యొక్క అవతారం కృష్ణ చైతన్య మహాప్రభు, నేనే కృష్ణుడిని అని చెప్తున్నాడు, నేనే చెప్తున్నాడు. ఆయన స్వయంగా చెప్తున్నప్పుడు ఇంకా డౌట్ ఏంటి మనం? సరే సపోజ్ మనకి నమ్మకం కనుక లేకపోతే శ్రీమద్ భాగవతం ఉంది ప్రమాణం. శ్రీమద్ భాగవతంలో మొదటి స్కంధంలోని 3వ అధ్యాయంలో అన్ని అవతారాల గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు అన్ని అవతారాలు అందులో వస్తాయి. అందులో మహావిష్ణువు, క్షీరదకషాయి, గర్భోదకషాయి, ఈ 3 కూడా అవతారాల కిందనే చెప్పారు. చెప్పి ఏతేచాంశ కళాపుంశ కృష్ణస్థు భగవాన్ స్వయం అని చెప్పారు. కృష్ణుడిని 19 అవతారం కింద చెప్పినప్పటికీ కృష్ణుడు భగవాన్ స్వయం, ఈయనే భగవంతుడు, అన్ని ఆయన నుంచి వచ్చారని చెప్పి ఉన్నారు భాగవతుడు. రైట్? సో అన్ని అవతారాలకు మూలం కృష్ణ భగవానుడే భగవద్గీతలో. సరే అది భాగవతం ప్రమాణం, మరి భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఎక్కడైనా చెప్పాడా నేను ఒక అవతారాన్ని, నేను విష్ణుమూర్తి నుంచి వచ్చానని మీకేనా తెలిస్తే ఒక శ్లోకం నాకు చెప్పండి. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. రైట్? అని మన సృజామి అహం, నేను 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 వస్తాను అవతారం కింద, నేను అవతారాలు నా నుంచి అవతారాలు వస్తాయన్నాడు, కానీ నేను ఒక అవతారాన్ని అని ఆయన అనడం జరగలేదు. కాబట్టి ఈ ప్రమాణాలన్నీ బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మ సంహిత, శ్రీమద్ భాగవతము, భగవద్గీత, అలాగే చైతన్య మహాప్రభు, ఆచార్య పరంపర, వీళ్ళందరూ చెప్పిన విధంగా కృష్ణుడే దేవాది దేవుడు, కృష్ణుడి నుంచే అన్ని అవతారాలు వచ్చాయి. అయితే నరసింహస్వామి కూడా కృష్ణుడి నుంచే వచ్చాడు. రైట్? ప్రహ్లాదుడు నరసింహస్వామిని ఇలా భజించాడు, ఆయన మహాభాగవతుడు. రైట్? మహాభాగవతుడు ప్రహ్లాదుడు అంటే మనకి నరసింహస్వామి ప్రార్థనలు చేసినప్పుడు నరసింహస్వామి ఆయన ఏమంటాడు తెలుసా ప్రహ్లాదుడిని చూసి, నువ్వు ఒక మోడల్ డివోటివి, అంటే ఎలా ఒక డివోటి ఒక భక్తుడు ఎలా ఉండాలి అనే దానికి ఒక ఆదర్శవంతమైనటువంటి భక్తుడు, నిన్ను అందరూ ఫాలో అవ్వరు.
ప్రహ్లాదుడిని చూసి మనం నేర్చుకోవాలి భక్తి ఎలా చేయాలి. సో ప్రహ్లాదుడు తన ప్రార్థనలు చాలా చాలా చక్కగా చేస్తాడు ప్రార్థన, రైట్? ఎన్నో ప్రార్థనలు, ఎంతో మీనింగ్ తోటి ప్రార్థనలు చేస్తాడు. ఒక శ్లోకంలో ప్రహ్లాదుడు ఒక మాట అంటాడు, ఒక మాట అంటాడు, స్వామి నీకు నాకు ఉన్నటువంటి సంబంధం అది ఒకటే సంబంధం, నేను దాసుణ్ణి నువ్వు స్వామిని, ఇదే మన సంబంధము, ఇంతకన్నా వేరే సంబంధం అనేది లేనే లేదు అంటాడు ఖచ్చితంగా ప్రహ్లాదుడు. అంటే అంటే దాన్ని అందులో మాయావాదాన్ని ఖండిస్తున్నాడు అన్నమాట ప్రహ్లాదుడు. నేను భగవంతుడు ఒకటే అని అనుకునేటువంటి మూర్ఖ సిద్ధాంతాన్ని ఖండిస్తున్నాడు. అంటే ఇప్పుడు హనుమంతుడు రాముడి దాసుడు అంతేగాని హనుమంతుడు రాముడు కాదు, అలాగే ప్రహ్లాదుడు నరసింహస్వామి దాసు, రైట్? నరసింహస్వామితో పాటు మనం ప్రహ్లాదుని పూజిస్తాం, అయినంత మాత్రాన ప్రహ్లాదుడు నరసింహస్వామి కాదు, కరెక్ట్? కానీ మనం అయినప్పటికీ మనం ఏంటంటే భగవంతుడి యొక్క అంశలం, భగవంతుడి యొక్క అంశలం, కానీ భగవంతులం కాదు, మనది అవతారం కాదు. మన ఎవరు అవతారం అన్న అవతార అలా రెండవ అనేది చాలా మూర్ఖత్వం. నేను ఒక అవతారం, మీరు ఒక అవతారం, లేకపోతే అక్కడ బయట వంకాయలు అమ్ముకునేవాడు ఒక అవతారం, లేకపోతే మార్కెట్లో ఒక 10 అవతారాలు ఒకళ్ళకొకళ్ళు అమ్ముకుంటున్నారు, అంటే ఇదంతా ఒక నవ్వుకోవాల్సినటువంటి విషయం ఇలాంటి మాటలన్నీ, రైట్? సో ఇదంతా కూడా పిచ్చి మాటలు, ఇవన్నీ కూడా మనం నమ్మకం, రైట్? మనం అందరం భగవంతుడి భగవంతుడి అంశలము. మమైవాంసో జీవభూతే జీవలోక సనాతన మనశ్రష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. మనమందరం కూడా భగవంతుడి అంశలం. భగవంతుడి అంశ అయినప్పుడు అంశ చేయాల్సినటువంటి పని ఉంది అంశకి. ఏంటది అంశి అంటే? ఏ దేని యొక్క అంశలమో మనం దాన్ని మనం సేవ చేయాలి. మనం కృష్ణ భగవానుడు మన అందరూ అంశాలు అన్నప్పుడు మనం కృష్ణ భగవానుడు సేవ చేయాలి. ఎలాగైతే నరసింహస్వామి చేస్తూ నరసింహస్వామికి పూజలు అందిస్తున్నాడు ప్రహ్లాదు, అలాగైతే రాముల వారికి హనుమంతుడు దాస్యం చేస్తున్నాడు, అలాగ మనం దాసులం అవ్వాలి. ఇదే భక్తి అంటే. ఇది కరెక్ట్ వేదిక్ సిద్ధాంతం. ఇలా కాకుండా చెప్పేవన్నీ కూడా అవి మోహము, మోహశాస్త్రం అంటే కన్ఫ్యూజన్ లో పెట్టడానికి పెట్టినటువంటి సిద్ధాంతం. అలా కన్ఫ్యూజన్ లో పడితే గనక మనం వైకుంఠానికి వెళ్ళడం కాదు కానీ నరకానికి వెళ్ళొచ్చు యాక్చువల్లీ. అలాంటి విపరీతమైనటువంటి సిద్ధాంతాలు కనుక మనం పట్టుకుంటే, రైట్? సో ఇక్కడ మహాభాగవతుడు ప్రహ్లాదుడు ఆయన ఏంటి, మహాపురుష గుణభాజన అంటే ఎన్నెన్నో గొప్ప గుణాలు ఉన్నాయి అందులో, చాలా మంచి సద్గుణాలు ఉన్నాయి. ప్రహ్లాదుడు యొక్క 7వ స్కందంలో వచ్చినప్పుడు మనం వినవచ్చు అనమాట ఆయన యొక్క గొప్పతనం, ఆయన క్వాలిటీస్ అనేవి చెప్తారు. ద క్వాలిటీస్ ఆఫ్ ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజు యొక్క ప్రహ్లాదుడి గుణములు ఏమిటి, ఆయన ఎంత మంచి గుణాలు ఉండేవి ఆయనలో, ఆయన అందరినీ ఈక్వల్ గా చూసేవాడు. ఆయన ఒక చిన్న 2-3 గుణాలు చెప్పుకోవాలంటే, ఆయన ఆయన కన్నా పెద్దవాళ్ళకి ఆయన రెస్పెక్ట్ ఇచ్చేవాడు, సుపీరియర్స్, ఆయనతో సమానంగా ఉండేవాళ్ళు, ఆయనతోటి సమానంగా ఉండే వాళ్ళకి ఆయన ఫ్రెండ్షిప్ చేసుకునేవాడు, ఆయన కన్నా తక్కువగా ఉండే వాళ్ళతోటి ఆయన కరుణ చూపించాడు, రైట్? ఆయన ఆయన కన్నా పెద్దవాడని ఆయన ఏం చేసేవాడు, రెస్పెక్ట్ ఇచ్చాడు. సో మనకన్నా సుపీరియర్స్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, రైట్? మనకన్నా సుపీరియర్స్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకన్నా ఈక్వల్స్ మనతో పాటు ఈక్వల్ గా ఉండే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకో, మనకన్నా తక్కువగా ఉండే వాళ్ళకి, మనకన్నా కింద వాళ్ళకి మనం కరుణ చూపించాలి, వాళ్ళ పట్ల మనం కంపాషనేట్ గా ఉండాలి. ఇది అద్భుతమైన ఒక గుణం ప్రహ్లాదుడు. అలాగా ఇంకా చాలా వినయంగా ఉండేవాడు, ఎంతో నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా వినయంగా ఉండేవాడు ఎప్పుడు ప్రహ్లాదుడు. కాబట్టి ఆయన చాలా గొప్ప భక్తుడు, అన్ని గొప్ప భక్తుల లక్షణాలు ఉన్నాయి. ఆయన శత్రువుని కూడా మిత్రుడు శత్రువు అనేటువంటి 2 డిఫరెన్స్ చేసేవాడు, ఇతడు నా శత్రువు ఇతడు నా మిత్రుడు అని డిఫరెన్షియేట్ చేయడు. సో ఇది కూడా ఒక గొప్ప భక్తుడి లక్షణం. ఇవన్నీ భక్తుడి లక్షణాలని భగవద్గీతలో కూడా 12వ అధ్యాయంలో చివరిలో వస్తాయి భక్తుల లక్షణాల గురించి. అన్ని మహాలక్షణాలు, మంచి మంచి లక్షణాలు అన్ని కూడా ఆయన దగ్గర ఉన్నాయి, రైట్? ఆయన దైత్య దానవ కుల తీర్థి కారణ శీల చరిత అంటే అద్భుతమైన శీలం, అద్భుతమైన చరిత్ర, అలాగే దానవ కులాన్నంతా కూడా ఆయన ఏం చేశాడంటే తరించేశాడు. అసలు దానవులు అంటే రాక్షసు, అసలు ఎందుకు పుట్టారు దానవులు అంటే దితి అదితి,
దితి ఎప్పుడైతే కనుక కశ్యపుడి తోటి ఆ సాయం సంధ్యా సమయంలో అసుర సంధ్యా వేళ ఆవిడ కలుసుకోవడం వల్ల ఆయన భర్తతోటి, అప్పుడు ఏం జరుగుతుందంటే పరమశివుడు చెప్పిస్తాడు. పరమశివుడి యొక్క ఆగ్రహం వల్ల దైత్య కులం అనేది పుడుతుంది, రైట్? ఆయన దైత్య కులం పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ దితి చాలా బాధపడుతుందని వెళ్ళి కశ్యపుడిని కోరుకుంటుందని. సో అప్పుడు శివుణ్ణి కోరుకుంటున్నాను ఏమని అంటే, క్షమించండి తప్పైపోయింది, నేను చాలా తప్పు చేశాను అని. సో అప్పుడు కశ్యపుడు ఏం చేస్తాడంటే ఒక వరం ఇస్తాడు. ఏంటా వరం అంటే, రాక్షసులు పుట్టినా కూడా ఇద్దరు గొప్ప వాళ్ళు పుడతారు నీకు. ఎవరు అంటే ప్రహ్లాదుడు, బలి మహారాజు. ప్రహ్లాదుడు పుడతాడు, ప్రహ్లాదుడి యొక్క మనవుడు బలి మహారాజు. సో వీళ్ళిద్దరు చాలు, ఎంత రాక్షసులు ఎంత చెడ్డవాళ్ళైనా కూడా వీళ్ళిద్దరు చాలు. వాళ్ళిద్దరు ఏం చేశారు, మొత్తం వాళ్ళ ఆ అసుర కులాన్ని తరించేశారు. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక భక్తుడు ఎప్పుడైతే పుడతాడో ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా తరించిపోతారు. అంటే వేల కొద్ది వేల వేల తరాలు, ఒకటి కాదు రెండు కాదు, 14 తరాల గురించి మనం మాట్లాడతాం. 14 తరాలు కాదు, మన్ని మనం తరించుకోవడానికే మనకు చాలా కష్టంగా ఉంది. భాగవతంలో అంటాడు, ఇప్పుడు కృష్ణుడి పట్ల భక్తి లేనటువంటి బ్రాహ్మణుడు కృష్ణుడి పట్ల భక్తి ఉన్నటువంటి కుక్క మాంసం తినేవాళ్ళలో ఏంటి డిఫరెన్స్? కృష్ణ భక్తి ఉండి కుక్క మాంసం తినేవాడు తనను తాను తరించుకొని తన పైన ఉన్నటువంటి తరాలు కూడా తరించేస్తాడు. అదే ఈ బ్రాహ్మణుడు, కృష్ణుడి పట్ల భక్తి లేనటువంటి బ్రాహ్మణుడు తనను కూడా తాను తరించుకోలేడు, ఎందుకంటే అతనికి కృష్ణుడి పట్ల భక్తి లేదు కాబట్టి అని భాగవతంలో శ్లోకం. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక భక్తుడు పుట్టాడంటే ఇంట్లో చాలా సంతోషకరమైన విషయం, పైన పితృదేవతలందరూ నాట్యం చేస్తారట, డ్యాన్స్ చేస్తారట, అంత హ్యాపీ అయిపోతారట, అబ్బా ఇప్పుడు మనకి రిలీఫ్ వస్తుంది అని. కాబట్టి మనం చేసే ఈ యాక్టివిటీ భగవద్ ఈ భజన క్రియ, కృష్ణుడి భజన, కృష్ణ నామ సంకీర్తనం, ఇదేదో చిన్న యాక్టివిటీ కాదు, చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి ధర్మం. అందరూ కంపల్సరీగా చేయాల్సినటువంటి ధర్మం మనం చేస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి, అతి ముఖ్యమైన, అంటే వేల తరాలు తరించిపోతాయి. అలా తరించాడు ప్రహ్లాదుడు. అయితే ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే, నరసింహస్వామికి ఎలా ప్రార్థనలు చేస్తాడని 8వ శ్లోకంలో 7వ శ్లోకంలో అది 8వ శ్లోకంలో మార్చుకుంటాం. ఓం నమో భగవతే నరసింహాయ. నమస్తే. ఎస్ మాతాజీ చెప్పండి. ఈ శ్లోకం నేను చెప్పనా ప్రభుజీ? నేను ఒకసారి చదువుతాను, మీరు రిపీట్ చేయండి. నేను చెప్పేస్తాను ఒకసారి తర్వాత. ఓం నమో భగవతే నరసింహాయ. నమస్తేజస్ తేజసే ఆవిర్ ఆవిర్భవ వజ్రలఖా వజ్రదంశ్ర కర్మాశయన్ రంధయ రంధయ. హరి కృష్ణ ప్రభుజీ. ఓం నమో భగవతే నరసింహాయ. నమస్తే జస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంశ కర్మాశయ రంధయ రంధయ తమో గ్రస గ్రసో స్వాహ. అభయం అభయం ఆత్మని భూయిష్ట. ట్రాన్స్లేషన్ కూడా చదవండి, అలాగే ట్రాన్స్లేషన్ ఇక్కడ మరి అంటే అర్థాలా ప్రభుజీ? అర్థాలు అర్థం అర్థం, తాత్పర్యము భాష్యం. దీంట్లో తాత్పర్యం లేదు ప్రభుజీ, ఉట్టి భాష్యం ఒకటే ఉంది. భాష్యం సమస్త తేజస్సునకు మూలమైనట్టి నృసింహ భగవానునికి వందనములు. వజ్రనఖములు వజ్రదంశ్రములు వజ్రదంశ్రలు కలిగిన ఓ దేవ, దయతో మా ఎందలి దానవ సదృశ్యమగు కామ్యకర్మచ్చేను నశింపజేయుము. మా హృదయములందు ప్రకటమై ఆ అవిద్యను తొలగించి నీ కరుణచే మేము ఈ సంసారమందలి జీవన సంఘర్షణయందు నిర్భయమగునట్లు చేయుము. భాషము చదివైనా ప్రభుజీ?
భాష్యం భాష్యంపై శ్రీల ప్రభుపాదులకి ఇచ్చాయి. శ్రీమద్ భాగవతము 4.22.39 నందు సనత్కుమారుడు పృతు మహారాజుతో ఇట్లు పలికెను. యత్పాద పంకజ పలాష విలాస భక్త్యా కర్మాశయం గ్రతి తమృతయం తమృతయంతి సంతః తద్వన్నర్ తద్వన్నరిత మతయో యతయోపి రుద్ధా శ్రోతా గణస్త గణాస్తం అరణం భజవాసు దేవం. భగవత్పాద పద్మ సేవలో సదా నియుక్తులై నిండడి భక్తులు కర్మవాసన గ్రంథి నుండి అతి సులభముగా బయటపడుచున్నారు. ఇది మిగుల కష్టతరమైనందున భక్తిరహితులకు జ్ఞానులు యోగులు ఇంద్రియ భోగ కెరటములను ఆపుటకు యత్నించుచున్నను దానిని సాధింపజాలకున్నారు. కనుక వసుదేవతనయుడగు శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నీవు నియక్తుడవు కమ్మని ఉపదేశించుచున్నాము. భౌతిక జగత్తునందలి ప్రతి జీవుడును తృప్తి తీరగా అనాత్మను అనగా భౌతిక పదార్థము భోగించుటకు తీవ్రమగు కోరికను కలిగి ఉండుటను దీని కొరకు బద్ధజీవుడు ఒక దేహము పిదప మరి ఒక దేహమును అంగీకరింపవలసి వచ్చును. ఆ విధముగా దృఢమగు అతని కార్యక్రమముల కోరికలు సారీ కామ్యకర్మ కోరికలు నిరంతరము కొనసాగును. పూర్తిగా నిష్కాముడు కానిదే ఎవ్వడును జన్మ మృత్యు జలావయ జల జన్మ మృత్యు వలయమును ఆపజాలడు. కనుకని శ్రీల రూప గోస్వామి విశుద్ధ భక్తిని ఇట్లు వివరించిరి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం అనుకూల్యేన అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. మనుజుడు భౌతిక కలాపాపేక్ష గాని కర్మకాండ గాని లేదా జ్ఞానకాండ గాని లేకుండా దేవదేవుడకు శ్రీకృష్ణునికి అనుకూలముగా ప్రేమ భక్తిని ఉణరించవలేను. అది ఏ విశుద్ధ భక్తి యోగమనబడును. అవిద్య అనడి తమస్సు వలన కలిగెడి భౌతిక కోరికల నుండి పూర్తిగా బయటపడనిదే మనుజుడు భగవద్భక్తిలో సంపూర్ణముగా నెలకొనజాలుడు. కనుక మూర్తి భవించిన భౌతిక కోరిక అయినట్టి హిరణ్యకశిపుని దునుమాడిన నృసింహ భగవానుని మనము ఎలా ఎల్లవేళలా స్తుతించవలెను. హిరణ్యమనగా బంగారము, కశిపు అనగా మెత్తని ఆసనము లేదా శయ్యా అని భావము. లౌకికులు ఎల్లప్పుడూ దేహమును సుఖింపజేయగోరుదురు. దాని కొరకు వారిని పెద్ద మొత్తములో బంగారము అవసరమగును. ఈ విధముగా హిరణ్యకశిపుడు లౌకిక జీవనమునకు ఒక చక్కని ప్రతినిధి అయి ఉన్నాడు. కనుకనే అతడు భాగవతోత్తముడగు ప్రహ్లాదునికి గొప్ప ఆటంకముగా తయారయ్యాను. నృసింహ భగవానుడు అతనిని సంహరించినంత వరకు అయ్యది కొనసాగెను. భౌతిక వాంఛ నుండి బయటపడగోరడి ఏ భక్తుడైనను భక్త ప్రహ్లాదుడు ఈ శ్లోకమును స్తుతించిన రీతిగా నృసింహ భగవాను స్తింపవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చాలా అందమైన శ్లోకము. ఒకసారి నృసింహస్వామిని మనం తలుచుకుంటున్నాము. నృసింహస్వామి చాలా శక్తివంతమైనటువంటి అవతారం. ఆయన మన భక్తిలో వచ్చేటువంటి విఘ్నాలని ఆటంకాలని తొలగిస్తాడు. కాబట్టి నృసింహ భగవానుడి పూజ చేయడం అనేది భక్తులకి చాలా ముఖ్యమైనటువంటి ఒక విధానం. నృసింహ భగవానుడికి మన వందనంలో ప్రార్థన చేయాలి. నృసింహ చతుర్దశి రీసెంట్గా అయింది, రైట్? ఇక్కడ ఏం చెప్పారు, నృసింహ భగవానుడికి ఓం నమో భగవతే నరసింహాయ అంటే నరసింహ భగవానుడికి నా నమస్మాంజలి, రైట్? తర్వాత సమస్త తేజస్సుకు మూలమైనటువంటి నరసింహ భగవానుడికి వందనం. అసలు తేజస్సు అనేది భగవంతుడి నుంచే వస్తుంది. బుద్ధిర్బుద్ధిమతామస్తి అస్మి బలం బలవతాం చాహం అంటాడు కృష్ణ భగవానుడు. అంటే బలవంతులలో బలాన్ని నేనే, బుద్ధివంతులలో బుద్ధిని నేనే, అతిశక్తివంతమైనటువంటి భగవానుడు కృష్ణ భగవానుడు. శక్తి అంతా ఆయన నుంచి వస్తుంది. ఆయన శక్తిమంతుడు, శక్తి ఆయన నుంచి వస్తుంది. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతి అంటే అన్ని శక్తులు కూడా భగవంతుడి నుంచే వస్తాయి. సకల శక్తి కూడా ఆయన నుంచి వస్తుంది. సో నరసింహ భగవానుడు ఎవరు? ఈ తేజస్సుకి సమస్తమైన సమస్త తేజస్సుకు మూలము నరసింహ భగవానుడు. అలాంటి నరసింహ భగవానుడికి నా వందనములు. ఆవిర్భవ అంటే దయచేసి మా మనస్సులలో మా హృదయములందు ప్రకటమవ్వండి అవ్వండి అని మనం కోరుకుంటాం.
నరసింహస్వామి మన హృదయంలో ప్రకటం అవ్వాలని మనం కోరుకుంటున్నాం స్వామి. వజ్రనఖ వజ్రదంష్ట్ర వజ్రనఖములు వజ్రదంష్ట్రములు అంటే ఏంటి? ఆయనకున్నటువంటి గోల్డ్ పళ్ళు ఎలా ఉన్నాయంటే వజ్రాల లాగా ఉన్నాయి, అంటే చాలా షార్ప్గా పదునుగా ఉన్నాయి. ఆయన చేతిలో ఉండేటువంటి నెయిల్స్ అంటే ఎలాగైతే ఇప్పుడు ఒక సింహం ఉందనుకోండి, ఆ సింహానికి గోల్డ్ చాలా పదునుగా ఉంటాయన్నమాట, అలా పెట్టి అలా చీల్ చేస్తుంది. పళ్ళు కూడా చాలా పదునుగా ఉంటాయి. అలాగ నరసింహస్వామి పళ్ళు చాలా పదునుగా వజ్రాల లాగా గట్టిగా ఉన్నాయట. ఎవరైనా కూడా మనలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని చంపడానికి వస్తాడు నరసింహస్వామి. హిరణ్యకశిపు అంటే ఒక భౌతికమైనటువంటి భౌతికవాది. అసలు శ్రీమద్ భాగవతం అంతా కూడా మనకి వేదాంతం నేర్పిస్తుంది. ఇదేదో సెంటిమెంట్ కాదు, అంటే నాకు నచ్చాడు కాబట్టి నేను పూజ చేస్తాను, ఇలా అలాంటి సెంటిమెంట్ కాదు భాగవతం, వేదాంతం. హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే పానుపు. బంగారము మెత్తటి పరుపు, బంగారం మెత్తటి పరుపు రెండు ఏంటిది? భౌతికమైన జీవితం. అంటే చాలా డబ్బులు సంపాదించి నేను సుఖంగా భోగిస్తాను అనేటువంటి ఒక భోగి, ఒక కర్మి యొక్క పొజిషన్ అదర్, అది హిరణ్య కశిపు అంటే. అంతేగాని ఒక రాక్షసుడు అని కాదు. అంటే ఎవరెవరైతే నేను భోగిస్తాను అనే ఆలోచన పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా హిరణ్య కశిపు రాక్షసులే అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అంటే అది ఒక రాక్షసమైనటువంటి గుణం, అది గొప్ప గుణం కాదు. చాలా నేను డబ్బులు సంపాదించి భోగించేస్తాను అని అనుకునేటువంటి ఆశ ఏదైతే ఉందో అది రాక్షసత్వమే. ఎందుకంటే అది అజ్ఞానం కాబట్టి, అలా కుదరదు కాబట్టి. మనం ఎంత అనుకున్నా కూడా మనము ఇప్పుడు నేను 10 కోట్లు సంపాదించి 10,000 చపాతీలు తినలేను, లేకపోతే 10 కిలోల రైస్ తినలేను. తినేది అంత అంత అన్నమే అంత పప్పే ఉంటుంది, అంతకన్నా ఇంకేమి ఉండదు. రైట్, మనం అనుకున్నంత మాత్రాన మనము భోగించలేము. సరే ఎంత భోగించినా కూడా మనం ఇంతకు ముందు ఏవైతే భోగించామో అవన్నీ ఎలాగైతే మర్చిపోయామో, అవన్నీ కూడా ఎలాగైతే కాలగర్భంలో వెళ్ళిపోయాయో, మనము భవిష్యత్తులో భోగించేది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి భోగాన్ని పట్ల మనం ఎందుకు అంత ఆసక్తులం అవ్వాలి? ఎందుకు అలాంటి భోగం పట్ల ఆ భోగాన్ని చేస్తూ పాపాలను చేసి ఇంకా కష్టాలను కొని తెచ్చుకొని ఇంకా అజ్ఞానంలో పడిపోవాలి? కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. భోగైశ్వర్య ప్రసక్తానాం దయాపకృత చేతసాం. భోగ ఐశ్వర్యాల వెంట పడేవాడు ఎప్పటికీ వాడు యోగి అవ్వలేడు. భోగము యోగం అనేది రెండు ఆపోజిట్. సో భోగం తగ్గించుకుంటే యోగం పెరుగుతుంది. మనం ఎక్కువగా తినడం అనే దాన్ని అత్యాహారం అంటారు. ఎక్కువగా తినకూడదు, మితంగా తినాలి. ఎక్కువగా పడుకోకూడదు, మితంగా పడుకోవాలి. అలాగని తక్కువగా కూడా పడుకోకూడదు, అలాగని అసలు ఏం తినకుండా ఉండకూడదు. అదే కృష్ణ భగవానుడు చెప్పాడు, యోగి అనేవాడు మితంగా తినాలి, మితంగా పడుకో. ఇవన్నీ కూడా మనం రెగ్యులేట్ చేసుకోవాలి. సరే ఇక్కడ ఏం చెప్తున్నాడు? వజ్రనక వజ్ర వజ్రదంష్ట్ర కర్మాశయన్ రంధయ. అంటే మాలో ఉండేటువంటి రాక్షసమైనటువంటి దానవ కామ్య కర్మలను నశింపచేయ. అంటే ఏంటంటే రాక్షసులకి పర్టికులర్గా వాళ్ళకి ఏంటంటే కామ్య కర్మలు, కామం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రహ్లాదుడు తనని తాను తక్కువ చేసుకుంటూ, నేను రాక్షస కులంలో పుట్టాను కాబట్టి, నేను ఒక రాక్షసుడిని కాబట్టి నాలో చాలా కామ్యకర్మలు ఉన్నాయి కాబట్టి అది తగ్గించండి అంటున్నాడు. కానీ ఆయనలో ఏమి ఉండవు, ఆయన మన రాక్షసుడని కూడా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు కాబట్టి. రైట్, సో ఆయనలో ఎటువంటి కోరికలు అనేవి ఉండవు. రైట్, ఇంకా ఇక్కడ ఏం చెప్పామంటే మన కర్మ. ఓకే నెక్స్ట్ చూద్దాం. తమో గ్రసగ్రస ఓం స్వాహ, అంటే మా అజ్ఞానాన్ని మీరు దయచేసి భారద్రోలండి. అభయం అభయం ఆత్మని భూయిష్ట ఓం క్ష్ణౌ, అంటే మీ దయ వల్ల మేము అభయములం అవుతున్నాం. అంటే ఎటువంటి భయము కూడా మనకి ఉండదు. మనం ఒక్కసారి నరసింహస్వామిని తలుచుకున్న తర్వాత అసలు మన జీవితంలో ఎటువంటి భయమైనా ఉంటుందా? ఏ భయం ఉంటుంది? అందుకనే కృష్ణుడి నామాన్ని చెప్తే భయానికే భయం కలుగుతుంది. భయానికే యద్భిభేది స్వయం భయం, అంటే స్వయంగా భయమే భయపడిపోతుంది కృష్ణుడి నామం చెప్తే. రైట్, అలాగా నరసింహస్వామిని మనం తలుచుకుంటే మనం ఎందుకు భయపడాలి? మనకి ఎటువంటి భయం అనేది అవసరమే లేదు. ఏ భయం అనేది ఉండదు.
అయితే శివుడు అంటాడనమాట, ఎవరైతే భగవంతుడి భక్తులు ఉంటారో, నారాయణుడి భక్తులు ఉంటారో, వాళ్ళకి ఎటువంటి భయం అనేది లేదు. అది ఇది నా మాట కాదు, శివుడు అన్నమాట. నారాయణ పర సర్వే న కశ్చిత్ భివేతి. అది వాళ్ళు ఎప్పుడు భయపడరట, వాళ్ళకి స్వర్గము నరకము ఒకటే అంట. వాళ్ళు నరకం అంటే కూడా భయపడరట, స్వర్గము నరకము మోక్షము మూడు ఒకటే అంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సేవలో ఉంటారు, స్వర్గమైనా నరకమైనా మోక్షమైనా వాళ్ళకి ఒకటి. కాబట్టి మనకు కూడా భయం అనేది పోవాలంటే ఈ భాగవతం చక్కగా చదివి మంచి భక్తులం అవ్వాలి, రైట్? సో ఇక్కడ భక్త ప్రహ్లాడు ఈ ప్రార్థన చేశాడు. ఒక నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. కంటిన్యూ చేస్తూ ఏం చెప్తున్నాడు? ఎస్, స్వస్వస్తు విశ్వస్య ఖల ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మితో ధియా మనశ్చ భద్రం భజతా దదోక్షజే అవేశతాం నో మతిరప్య హైతుకి. ఎస్, ఎవరైనా చదువుతారా ట్రాన్స్లేషన్? చదవండి మాతాజీ, ఎవరు చదువుతున్నారు? మీరు చెప్పండి. కేశ సుజాత మాతాజీ చదవండి ప్లీజ్. సమస్త విశ్వమునకు శుభముగు గాక, అసూయాపరులందరూ ప్రసన్నులు అవుదురు గాక. భక్తి యోగమును అవలంబించట వలన జీవులు ఇతరుల క్షేమమును గుర్చి కలతురు కనుక వారెల్లరూ భక్తి యోగాభ్యాసము చే ప్రశాంతతను పొందుదురు గాక. కనుక దివ్య పరమార్థముకు శ్రీకృష్ణ భగవాని సేవ ఎందే ఎల్లరము నెలకొని అతని చింతన మందే సదా సన్నగ్నమై ఉందుముగాక. భాష్యము, వైష్ణవుని గూర్చి ఈ క్రింది శోకమును వర్ణించబడింది. పాంచా కల్పదరుభ్య కృపా సింధు ప్రయేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కల్పతరు వలె వైష్ణవుడు తన పాదపద్మము నాశయించిన ఎవని కోరికలనే నన్ను తీర్చగలడు. భక్త ప్రహ్లాదుడు ఒక విష్ణువు విశిష్ట వైష్ణవుడు. అతడు తన కొరకు కాక సమస్త జీవుల కొరకు, అనగా వారు సాధు పురుషులే గాని అసూయాపరులే గాని లేదా దుష్టులే గాని ప్రార్థించను. అతడు ఎల్లవేళలా తన తండ్రి అనగా హిరణ్యకశిపుడు వంటి దుర్మార్గుల సంక్షేమమును గూర్చియే తలపోసాను. అతడు తన కోరకు ఏదిగను అడగక దానవుడగు తండ్రిని క్షమింపమని నరసింహదేవుని ప్రార్థించను. వైష్ణవుని స్వభావమే అది. అతడు ఎల్లవేళలా సమస్త విశ్వము యొక్క సంక్షేమమును గూర్చియే తలపోయిను. శ్రీమద్ భాగవతము మరియు భాగవత ధర్మము అనునవి పూర్తిగా నిర్మస్తరులై అనగా పరమ నిర్మస్తరాణం వారి కొరకే ఉద్దేశపడినది. కనుకనే భక్త ప్రహ్లాదుడు ఈ శ్లోకము ఫల ప్రసీదత అసూయాపరులందరూ ప్రసన్నలగుదురుగాక అని ప్రార్థించను. ఈ భౌతిక జగత్తు అసూయాపరులతో నిండి ఉన్నది. కానీ మనుజుడు అసూయ నుండి బయటపడగలిగినచో సాంఘిక వ్యవహారములలో ఉదార స్వభావము కలిగిన వాడై ఇతరుల సంక్షేమమును గూర్చి తలపోయగలుగును. కృష్ణ భక్తి భావన చేపట్టి పూర్తిగా కృష్ణ సేవ ఎంది నెలకొనిన వాడు తన మనస్సులోని అసూయను రక్షించుకొనగలడు. మనశ్చ భద్రం భజతా దదోక్షతే. కనుక హృదయమునందు ఆసీనుడవగుమని విశ్వ భగవానుని మనము ప్రార్థించవలను. బహిర్ బహిర్ముఖ సింహో హృదయే నృసింహాయ అని మనము స్థింపవలను. నా దుష్ట ప్రవర్తులను నశింపచేయుచు నరసింహ భగవానుడు నా హృదయ వరమునందునే ఆసీనుడవు కాక. ఆ దేవదేవుని ప్రశాంతముగా అర్చించి సమస్త ప్రపంచమున శాంతి కలిగింపచేయు కావున నా మనసు పరమ పవిత్రమగుగాక. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇంకా వేరే వాళ్ళకైనా ఛాన్స్ ఇద్దాము, కొద్దిగా పెద్ద పర్పట్ ఉంది, పెద్ద భాష్యం ఉంది, అందుకని అందరికి ఛాన్స్ ఇద్దాం. ఇంకెవరికైనా ఛాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ మాతాజీ, సుజాత మాతాజీ, హరే కృష్ణ. ఎస్, నెక్స్ట్ హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఎస్ ధన్యవాదాలు మాతాజీ. ఎస్, కామేశ్వర్ మాత చదువుతారా? అన్మ్యూట్ చేస్తారా ప్రభుజీ? ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ.
ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు చక్కని భాష్యము ఒసంగయుండిరి భగవంతుని స్తుతించినప్పుడు ఎవరైనను ఏదేని ఒక ఒక వరదానమును కోరుచుందురు. చివరకు విశుద్ధ భక్తులు నిష్కాములు కూడా ఏదో ఒక వరదానమును కోరుదురు. దానినే శ్రీ చైతన్య మహాప్రభు శిష్టాష్టకమునందు ఇట్లు ఉపదేశించిరి. ఐనంద తనుజా కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. ఓ నంద తనయ కృష్ణ, నేను నీ నిత్యదాసుడనైనప్పటికీ ఏదియే ఒక కారణముచే ఈ జన్మ మృత్యు సాగరమున పడితిని. దయచేసి ఈ భవసాగరము నుండి నన్ను ఉద్ధరించి నీ పాద పద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొను కొనుము. మరి ఒక ప్రార్థనలో శ్రీ చైతన్యుల వారు, మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తు రహితుకీ త్వయి, జన్మ జన్మాంతరములు నీ పాద పద్మముల ఎడ విశుద్ధముగా భక్తి నాకు కలుగుగాక అని పలికిరి. ఓం నమో భగవతే నరసింహాయ అని భక్త ప్రహ్లాదుడు సృశించుచు ఆ దేవాది దేవుని నుండి వరదానమును కోరుచున్నాడు. కాని అతడు మహాఘన వైష్ణవుడు, పరమ భాగవోత్తముడు అయినందున ఎట్టి ఇంద్రియ భోగమును కోరుకోలేదు. తన మొదటి కోరికను అతడు స్వస్థస్తు విశ్వాస్య సమస్త విశ్వమునకు శుభముగాక అని వెల్లడించెను. ఈ విధముగా ఎల్లరి ఎడ చివరికి పరమ ఈర్ష్యాళువుడైన తన తండ్రి పట్ల కూడా భగవంతుడు కరుణా హృదయమును కావలెనని ప్రహ్లాదుడు అర్థించెను. చాణక్య పండితుని అభిప్రాయమును అనుసరించి ఈర్ష్యాయుతమగు జీవులు రెండున్నవి, ఒకటి సర్పము ఇంకొకటి ఇంకొక జీవుడు హిరణ్యకశువుని వంటివాడు. అట్టివాడు సమాజమునేగాక ఎల్లరి ఎడ ఈర్ష్యను కలిగియుండును. చివరకు పుత్రుని ఎడను తండ్రి ఎడను అతడు ఈశారులువై యుండును. హిరణ్యకశిపుడు తన పుత్రుడగు ప్రహ్లాదుని పట్ల ఈర్ష అసూయ కలిగి ఉండెను. అయినను ఆ పిల్లవాడు తన తండ్రి లాభమును గూర్చియే వరదానమును కోరెను. హిరణ్యకశువు భక్తుల ఎడ మిగులు మత్సర్యమును కలవాడై యుండెను. కాని భగవద్ అనుగ్రహము చే అతడు మరియు అతని వంటి దానవులు తమ ఈర్షా స్వభావమును విడిచిపెట్టి భక్తులను పీడించుట ఆ నాపగలరని ప్రహ్లాదుడు అభిలాషించెను. కళ ప్రసీదాంతం. ఆయనను వచ్చిన చిక్కు ఏమనగా కలుడు అంటే ఈర్షాలు వగు జీవుడు సాధారణముగా ప్రసన్నుడు కాడు. సర్పము మంత్రముల చేత గాని లేదా ఒక ప్రత్యేకము ఔషధి చేత గాని శాంతింపగలదు. మంత్రౌషధి సర్ప కలకేన నివార్యతే. కాని ఈర్ష్యాయులగు వారు ఏ విధముగాను శాంతింపడు ప్రసన్నుడు కాడు. కనుక ఈర్ష్యాలులందరూ హృదయం పరివర్తనము కలిగి ఇతరుల సంక్షేమమును గూర్చి తలతుగాక అని భక్త ప్రహ్లాదుడు ప్రార్థించెను. కృష్ణ చైతన్యోద్యమము ప్రపంచమంతటను విస్తరించినచో, కృష్ణ అనుగ్రహము ఎల్లరూ దీనిని స్వీకరించినచో ఈర్ష్యాయుల ఆలోచన స్రవంతి మారగలదు. అప్పుడు ప్రతి ఒక్కడును ఇతరుల క్షేమమును గూర్చియే ఆలోచింపగలడు. కనుకనే ప్రహ్లాదుడు శివం మింథోదియా అని ప్రార్థించను. లౌకిక కార్యక్రమములలో ప్రతి ఒక్కడు అన్యుల ఎడ ఈర్ష్యను కలిగి ఉండను. కాని కృష్ణ భక్తి భావనలో ఎవ్వడునూ అన్యుల ఎడ ఈర్ష్యను కలిగి ఉండడు. అన్యుల సంక్షేమములు గూర్చియే ప్రతి ఒక్కడును తలపోయును. కనుకనే శ్రీకృష్ణ పాదార విందముల చెంత సుస్థిరముగా నిలిచి ఎల్లరి మనసును శాంతియుతంగా అనుగాక అని ప్రహ్లాదుడు ప్రార్థించుచున్నాడు. శ్రీమద్ భాగవతమునందే మరొక చోట తెలిపినట్టు సవై మనః కృప పరధా విందాయ అంటే పరమ సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత 18.66 యందు ఉపదేశించినట్లుగా మన్మనాభవ మద్భక్త ప్రతి ఒక్కడును శ్రీకృష్ణ పాదారవిందములనే
నిరంతరము తలపోయవలెను. అంతటా ఎల్లరి మనస్సును నిక్కముగా పరిశుద్ధము చేతోదర్పణ మార్జనం కాగలదు. లౌకికులు సదా ఇంద్రియ భోగమును గూర్చియే తలపోయుచుండెను, కాని భగవద్ అనుగ్రహముచే మనస్సు మారి ఇంద్రియ భోగ తలంపును వారు ఆపివేయదురని ప్రహ్లాదుడు పలికెను. వారు శ్రీకృష్ణునే సదా తలపోసినచో అంతయు సక్రముగా అగును. ఈ రీతిగా ప్రతి ఒక్కడును శ్రీకృష్ణుని గూర్చియే చింతించినచో సర్వులు భాగవతుల దామమునకు వెడలి ఈ విశ్వము నిర్మానుష్యము అగునని ఖాళీయగునని కొందరు వాదింతురు. జీవులు అసంఖ్యాకముగా ఉన్నను కనుక అది అసాధ్యమని ఈ విషయమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. ఒకవేళ కృష్ణ చైతన్యోద్యముచే ఒక జీవుల సమూహము నిజముగా ఉద్ధరింపబడినను మరొక సమూహముచే ఈ విశ్వము తిరిగి నిండగలదు. హరే కృష్ణ ప్రభుజీ. మీ వాయిస్ వినపడట్లేదు ప్రభుజీ. ఈ శ్లోకంలో చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది. వైష్ణవుల గురించి ఏం చెప్తారు శాస్త్రములు, ఏం చెప్పారంటే, వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని చెప్పుకున్నది వైష్ణవుల ప్రణామ మంత్రం. అంటే కల్పతరువులు అంటే వైష్ణవులు అంటే, అంటే భగవద్భక్తులు కల్పతరువుల లాంటి వారు. మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. కృపా సింధుభ్యయవచ అంటే కరుణా సాగరులు వైష్ణవులు. పతితానాం పావనేభ్యో, ఎందుకు వాళ్ళంత కృప ఉన్నవాళ్ళు, ఎందుకంత గొప్పవాళ్ళు అంటే, వాళ్ళు పతితానాం పావనేభ్యో అంటే పతితులైనటువంటి వాళ్ళని కూడా వాళ్ళు పావనం చేస్తారు. వైష్ణవేభ్యో, అలాంటి వైష్ణవులకి నమస్కారం. రైట్. సో అలాగే కూడా ఇక్కడ ఏం చెప్పాడంటే, అసుర అసూయ పరులందరూ కూడా ప్రసన్నులగురు కాక. రైట్. ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్పాడంటే, స్వస్థ్యస్తు విశ్వస్య కల ప్రసీదత. అంటే మన భావన ఎప్పుడు కూడా సద్భావన ఉండాలి. మనం అందరికీ మంచిని కోరుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరి సమస్త విశ్వమునకు శుభమగుగాక అనేటువంటి కోరిక ఉన్నవాడు అసలైనటువంటి వైష్ణవుడు. అలాంటి కోరిక ఉండాలి. కోరిక ఉంటే సరిపోదు, దాని సొల్యూషన్ కూడా మన దగ్గర ఉండాలి. ఎందుకంటే అందరూ జనరల్గానే మాట్లాడే మాట అది. రైట్. లోకా సమస్త సుఖినో భవంతు ఇలాంటి మాటలు జనరల్గానే ప్రతి వాళ్ళు మాట్లాడే మాట, కానీ అది ఎలాగ చేయాలి అది కూడా తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత అది చేయగలగాలి, అది ఇంపార్టెంట్. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఎటువంటి కష్టాలు లేకుండా సుఖంగా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని చేయాలి, వాళ్ళు కృష్ణ చైతన్య మార్గాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి గ్యారంటీ ఇస్తున్నాడు, ఎవరైతే నేను చెప్పిన విధంగా నడుచుకుంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి కష్టాలు రావు, వచ్చినా చాలా సునాయాసంగా దాటుతారు, వాళ్ళకంత శక్తిని నేను ఇస్తాను, వాళ్ళని నేనే స్వయంగా కాపాడుతాను అని కృష్ణుడు ప్రతిజ్ఞ చేసి మరి చెప్తున్నాడు భగవద్గీత. కాబట్టి ఇది సమస్తముగా అందరి జీవులకి మంగళమైనటువంటి ఒక మార్గం కృష్ణుడి యొక్క భక్తి అనేది. దీన్ని మించింది ఇంకొకటి ఏదీ లేదు అని బ్రహ్మదేవుడు అన్నాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, వేదాన్ని నేను 3 సార్లు తిరిగేసి చదివా, కృష్ణ చైతన్యాన్ని మించిన మార్గం ఇంకొకటి లేదని బ్రహ్మదేవుడు. కాబట్టి మనం నమ్మాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, డైల్యూట్ చేసుకోకూడదు. కన్ఫ్యూజ్ అయ్యి మనం డైల్యూట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ఆయన చనిపోవడానికి 7 రోజులు ఉన్నాయి, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం.
అలాగని చెప్పి రోజుకు ఒక పూజ ఆయన చేయాల పరీక్షిత్ మహారాజ్. 7 రోజులు ఉన్నాయి, ఎందుకు వచ్చిన గొడవ, రోజుకు ఒకటి చేస్తే పోలా, అలా చేయలేదు పరీక్షిత్ మహారాజ్. అది భాగవత ధర్మం కాదు కాబట్టి, అది భగవద్గీతలో కూడా చెప్పింది కాదు కాబట్టి. అసలైన సందేశం భగవద్గీత అయినా భాగవతమైన సందేశము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అందుకనే పరీక్షిత్ మహారాజ్ 7 రోజులు కథ విన్నాడు, కృష్ణుడి కథలని విన్నాడు 7 రోజులు శ్రవణం, రైట్? సో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అన్నిటినీ విడిచిపెట్టి మనం భగవంతుడి శరణాగతి పొందడం అనేటువంటి మార్గము సన్మార్గము. ఇది కరెక్ట్ పాత్, పర్ఫెక్ట్ పాత్. ఇది ఆలోచన మనకు ఉండాలి. ఈ పాత్ ఇవ్వగలిగిన వాడు వైష్ణవం. ఎందుకంటే వాడు నలుగురికి మంచి కోరుకుంటున్నాడు కాబట్టి మంచి విషయాన్ని అందరికి ఇస్తున్నాడు. ఆ మంచి విషయాన్ని కూడా స్వీకరించలేనటువంటి పరిస్థితి కలియుగంలో ఉంది కాబట్టి వాళ్ళు భక్తులకి కష్టాలను ఇస్తారు. ఒక మంచి చేయడానికి భక్తులు బయటికి వెళ్తే వాడికి చెడు దొరుకుతుంది, అయినా కూడా దాన్ని వాడు సహిస్తూ భక్తుడు ముందుకెళ్ళిపోతుంటాడు. కాబట్టే కరుణా సాగర కృపా సింధు అని అంటున్నాం. అంటే ఎటువంటి విఘ్నాలు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా వాళ్ళు ముందుకెళ్ళి ఈ భగవద్గీత భాగవతం ప్రచారం చేస్తున్నారు. కృష్ణనామాన్ని అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నారు. అందరి మంచి జరగాలని, అందరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి. అందరికి కూడా ఛాయంతు భూతాని శివం మితో ధియా అంటే ఏం కాదు, దీని అర్థం ఏంటంటే అందరూ కూడా మిగతా వాళ్ళ మంచిని కోరుకోవాలి. అంటే అందరూ మంచిగా ఉండాలని ఈయన కోరుకుంటున్నాడు, అందరూ అలాగే కోరుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుకోవాలి. అంతేగాని నాకు ఇబ్బంది పెట్టిన వాడు మంచిగా ఉండకూడదు, వాడు సుఖంగా ఉండకూడదు అని శాపనార్థాలు పెట్టడం, ఇదంతా కూడా మంచి ఆలోచన కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా మనకు కష్టం ఇచ్చినా కూడా మనం వాళ్ళకి శాపనార్థం పెట్టకూడదు, వాళ్ళని మనం వాళ్ళు చెడు జరగాలి అని మనం కోరుకోకూడదు. మన శత్రువు కూడా మనం చెడు జరగాలని కోరుకుంటాం, రైట్? సో ఇలాంటి మైండ్ సెట్ మనకి భాగవతం అనేది ఇస్తుంది, రైట్? ఇంకా ఏం చెప్పాడు, మనశ్చ భద్రం భజతాద్ అధోక్షజే అవేశతాం నో మతిరప్య అహైతుకి. అంటే దీని అర్థం ఏంటంటే మన మనస్సు కనుక దివ్య పరమార్థమగు శ్రీకృష్ణ భగవానుని సేవయందు ఎల్లరము నెలకొని అతని చింతనయందే సదా సంలగ్నమై ఉందిగాక. అంటే ఇప్పటివరకు ఏం చెప్తున్నాం, ఎవరు కూడా అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఇతరుల సుఖాన్ని ఇతరుల సంక్షేమం గురించి ఆలోచించాలి. అది జరగాలంటే ఎలా జరుగుతుంది, కృష్ణ భగవానుడి యొక్క సేవయందు అందరూ నెలకొంటే కనుక జరుగుతుంది. అది చెయ్యకుండా ఎంత ప్రయత్నం చేసినా, ఏ విధమైన భౌతికమైన అటువంటి మన ప్రయత్నాలు చేసినా ఏది ఫలించదు, ఇది ఒక్కటే ఫలిస్తుంది, ఇది ఒక్కటే ఉన్నటువంటి మార్గం. అందరికీ అసూయ పోవాలి అంటే ఉన్నటువంటి మార్గం, ఏకైక మార్గం ఏంటంటే కృష్ణ భగవానుడి యొక్క సేవ చేయడమే ఏకైకమైనటువంటి మార్గం. కాబట్టి అందరం కూడా మనం కృష్ణ భగవానుడి సేవ చేసి ఆ చింతన ఆయన చింతనలోనే సంలగ్నమై ఉందిగాక అనేటువంటి శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో అలాగా మనం చింతన చేయాలి, రైట్? హిరణ్యకశిపుడు తన తండ్రి చాలా అసూయపరుడు, ఆయన కొడుకుని చంపడానికి ప్రయత్నం చేశాడు చాలాసార్లు, రైట్? అయితే ఏం చెప్తారు ఇప్పుడు, కలహ అంటే ఒక సర్పం లాంటి వాడు. ఏంటంటే ఇప్పుడు పాము ఉందనుకోండి, ఆ పాముని మనం మంత్రంతోటో ఔషధంతోటో దాన్ని కంట్రోల్లో తీసుకోవచ్చు. కలహ అంటే ఎవడైతే దుర్మార్గుడు ఉంటాడో వాడికి శరీరం అంతా కూడా విషమే ఉంటుంది. అలా శరీరం అంతా విషం ఉన్నటువంటి ఒక కల, ఒక మూర్ఖుణ్ణి కంట్రోల్ చేయడం కుదరదు. పామునైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ పాము కన్నా డేంజర్ ఎవరు అంటే ఒక దుర్మార్గుడు, వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కానీ ఎంత దుర్మార్గుడైనా కూడా వాడు కృష్ణ భక్తిలోకి వస్తే వాడు ఒక పెద్ద సాధువు అవుతాడు, అది గ్యారంటీ. అది కృష్ణుడి ప్రతిజ్ఞ, అది మన రిజల్ట్ కూడా చూస్తున్నాం అండ్ మనం స్వయంగా అనుభవిస్తున్నాం, నేను పర్సనల్గా కూడా అనుభవిస్తున్నాను. దట్ ఎలాగా ఒకప్పుడు ఉండేటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎలాంటి మార్పులు వస్తున్నాయి మనలో కృష్ణుడి చింతన చేయడం వల్ల, భాగవతం చదవడం. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ అనుభవిస్తేనే మనకి తెలుస్తుంది, రైట్? మన అనుభవంతో మనం చెప్పచ్చు ఎస్ ఇది పనిచేస్తుందా, మనకి ఎవరి సర్టిఫికేట్ అవసరంలా, రైట్? సో అలాగా ఇక్కడ వైష్ణవుల గురించి చాలా చక్కగా చెప్పారు.
కొద్దిగా లేట్ అవుతున్నట్టుంది, సారీ. కొద్దిగా టైమింగ్ అవుతుంది, ఒక 5 మినిట్స్ లో క్లోజ్ చేస్తుంది. సో ఇక్కడ ఏముందంటే నరసింహస్వామిని తలుచుకోవాలి మనం ఎప్పుడంటే. మంచి శ్లోకం నరసింహ ఆరతి. బహిర్నరసింహ హృదయే నరసింహ, బహిర్నరసింహ హృదయే నరసింహ. బయట కూడా నరసింహ భగవానుడే, మన లోపల కూడా నరసింహ భగవానుడే అనేటువంటి చింతన, ఇలా హృదయంలో మనం ప్రార్థన చేయాలి. నా దుష్ట ప్రవృత్తులను నశింపచేయు శ్రీ నరసింహ భగవానుడి నా హృదయం హృదయ కుహరము నన్ను ఆసీనుడవు గాక అనేటువంటి మనము ప్రార్థన చేసుకోవాలి. నరసింహస్వామి నా హృదయంలో ఉండుగాక అంటే దుష్ట ప్రవృత్తిని ఆయన నాశనం చేస్తాడు. దుష్టుడు అని హిరణ్యకశిపు అంటే మీకు చెప్పాను కదా, అంటే టెండెన్సీ కామం అనమాట. అంటే ఏంటంటే హిరణ్యం అంటే చాలా డబ్బులు సంపాదించాలి, చాలా సుఖంగా భోగించాలి అనేటువంటి ఈ రాక్షస ప్రవృత్తిని చంపగలిగేది ఒక్క నరసింహస్వామి మాత్రమే. సో ఈ రాక్షస ప్రవృత్తిని చంపమని ప్రహ్లాదుడు కోరుకుంటున్నాడు అనమాట. అలా చేయడం వల్ల మనకి శాంతి కలుగుతుంది, రైట్? అయితే ఇలాగా ఇక్కడ అంత చెప్పి ఉన్నది చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ఏం చెప్పాడు, అయినంద తనూజ కింకరం పతితం మాం విషమే భవాముదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచిత్తయ్. ఓ కృష్ణ, నేను నీ నిత్యదాసుడు అయినప్పటికీ ఏదో ఒక కారణమున ఈ జన్మ మృత్యు సాగరంలో పడిపోయాను. ఎలాగో మనం తెలియక తెలుసో తెలియకో ఈ సాగరంలో పడిపోయాను. ఈ జన్మ మృత్యు చర వ్యాధి అనే చక్రంలో ఇరుక్కున్నాము. అంటే పుట్టడము, చనిపోవడము, ముసలితనము, వ్యాధులు అనుభవించడం అనేటువంటి ఈ చక్రంలో ఇరుక్కున్నాం. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఈ కల్పంలోనే, బ్రహ్మదేవుడి కల్పంలోనే 430 కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. దాన్ని 100తో డివైడ్ చేయండి, అది ఎంత అయింది అప్పుడు, రైట్? 4.3 కోట్ల సంవత్సరాలు, 4.3 కోట్లు. అంటే 4.3 కోట్ల సార్లు మనం జన్మ ఎత్తాల్సి ఉంటుంది. మనం కృష్ణ భావనామృతం తీసుకోకపోతే ఎన్నిసార్లు, 4 కోట్ల సార్లు. 4 కోట్ల సార్లు మళ్ళా పుట్టాలి. అది కూడా బ్రహ్మదేవుడు ఒక్కరోజులో చెప్తున్నాడు, 4 కోట్ల సార్లు మళ్ళా పుట్టాలి, మళ్ళా చావాలి, మళ్ళా మనము వ్యాధులను అనుభవించాలి, మళ్ళా ముసలితనాన్ని అనుభవించాలి. ఇన్నిసార్లు, ఒకసారి కాదు, ఒకసారే మన వల్ల కావడం. అలాంటిది అన్నిసార్లు చేయాలి. కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేసేటువంటి విషయం కాదు. భాగవతం అనేది చెప్పే విషయము, సిద్ధాంతము. అందుకనే శ్రీల ప్రభుపాద చెప్పాడు, అంటే ఈ ఒక్క జన్మ నువ్వు కృష్ణుడికి ఇచ్చాను, నువ్వు కావాలంటే నెక్స్ట్ జన్మ ఏదైనా చేసుకోవాలి. కృష్ణుడు ప్రభుపాద, నువ్వు ఈ జన్మని నువ్వు కృష్ణుడికి డెడికేట్ చేయాలి, నువ్వు నెక్స్ట్ జన్మ నీ ఇష్టం ఏదైనా చేసుకో, ఈ ఒక్క జన్మని కృష్ణుడికి డెడికేట్ చేయాలి. మనం కూడా కృష్ణుడికి డెడికేట్ చేద్దాం, ఒక్క జన్మని, ఒక్క జన్మ కరెక్ట్గా డెడికేట్ చేద్దాం, రైట్? అప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి రిజల్ట్స్ మనం వస్తాయి. మనకి అసలు జన్మ అనేది ఇంక ఉండదు. అంతకన్నా క్షేమము, అంతకన్నా మంచి, అంతకన్నా గొప్పది ఇంకొకటి లేనేలేదు. అదే ప్రహ్లాదుడు కోరుకుంటున్నాడు, అందరూ భక్తుల వల్ల నన్ను కోరుకుంటున్నాడు. భగవంతుడు కూడా అదే కోరుకుంటున్నాడు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. కృష్ణ భగవానుడు ఏం కోరుకుంటున్నాడు, అందరు మద్భక్తో నా భక్తులవమని క్లియర్గా చెప్తున్నాడు కృష్ణుడు. నన్నే తలుచుకో, నా భక్తుల ముఖము అని కృష్ణ భగవాను 2 సార్లు చెప్పాడు భగవద్గీతలో అదే శ్లోకాన్ని. ఆ మాటని 2 సార్లు చెప్పాడు, మళ్ళా మళ్ళా చెప్తున్నాడు అదే విషయాన్ని, రైట్? కాబట్టి ఎంత ఈర్ష్యాళు అయినటువంటి తన తండ్రి అయినా కూడా ఆయనకి ఎటువంటి ఈర్ష్య అనేది లేదు, అసూయ అనేది ఆయనకి లేదు. ఎందుకు అంటే ఆయన గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకు అసూయ అనేది లేదు. అలాగా మనకు కూడా అసూయ అనేది, ఈర్ష్య అనేది పోవాలంటే మనం కూడా కృష్ణ భగవాను వచ్చేయాలి. అయితే ఒక మంచి పాట కూడా ఉందన్నమాట, మనకి చాలా ఫేమస్ పాట కూడా, వైష్ణవ జనతో తేనే కహి యే జె పీడ పరాయి జానే రే, పర దుఃఖే ఉపకార కరే తో యే మన అభిమాన నానే రే, వైష్ణవ జనతో తేనే కహియే జె పీడ పరాయి జానే రే. అంటే దీని అర్థం ఏంటంటే, అసలు వైష్ణవ జనతో తేనే కహియే జె
పీడ పరాయి జానేరి, అంటే పీడ పరాయి అంటే ఇతరుల కష్టాలని తెలిసిన వాడు వైష్ణవ. అంటే ఇతరులు చాలా కష్టం అనుభవిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నవాడు వైష్ణవుడు అంటే. వేరే వాళ్ళకి తెలియదు, మనం మన కష్టాల గురించే మనం ఆలోచిస్తున్నాం, ఇతరుల కష్టాల గురించి మనం ఆలోచించట్లేదు. మనం వేరే వాళ్ళ కష్టాల గురించి ఆలోచించినా కూడా ఎంతవరకు ఆలోచిస్తాము, ఆ వాడికి ఏముంది ఒక మీల్ పెట్టేస్తాం భోజనం అయిపోయిందని, లేకపోతే ఒక డబ్బులు ఇచ్చేస్తాను అయిపోయింది, అంతవరకు ఆలోచిస్తున్నారే కానీ వాళ్ళు అనుభవించే మానసిక క్షోభ కానీ, వాళ్ళు అనుభవించే జన్మ మృత్యు జరా వ్యాధుల వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఈ క్లేశాల గురించి మీరు ఆలోచించారా? ఇంతమంది జీవులు ఇంతగా ఇలా కష్టపడుతున్నాయి, వీళ్ళని ఎలా తరించాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఆలోచిస్తారు ప్రశ్న. కాబట్టి ఇక్కడ చెప్తున్నాను అన్నమాట, పరదుఃఖే ఉపకార కరేత్తోయి మన అభిమాన అయ్యే. అంటే ఇది నృసింహ మాత రాశారు రైట్. ఆయన ఏం రాశాడంటే, అంటే వేరే వాళ్ళ దుఃఖాల గురించి ఆయన పరదుఖే ఉపకారకరే, అంటే నలుగురికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు అంతేగాని ఆయన కూడా అభిమానం మనసులో రాని ఆయన చెప్ప అందరూ అందరికి హెల్ప్ చేస్తున్నా నేను చాలా గొప్పవాడిని అని చెప్పి ఆయన చాలా పొగరు తెచ్చుకోడు. అంత చేసినా కూడా నేనేమి చెయ్యలేదంటాడు. అది వైష్ణవుడి యొక్క గొప్పత రైట్. అది మనం తెలుసుకోవాలన్నమాట ఈ శ్లోకంలో. అంటే నరసింహస్వామి యొక్క భక్తి అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రహ్లాదుడు ఎంత ఆయన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే ఎలా కోరుకుంటాడు ఆయన మనసులో ఉన్న ఫీలింగ్, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. సో ఆయన హ్యాపీగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, అలాగే భాగవతులు అందరూ అలాగే కోరుకుంటారు రైట్. ప్రభుపాద కూడా అలాగే కోరుకున్నాడు, అందరూ హ్యాపీగా ఉండండి. ఈ మూమెంట్ ఆయన ఇచ్చింది ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలని అన్నాడు. ఆయన అన్నాడు, ఇట్స్ నాట్ దాట్ ఐ వాంట్ బి హ్యాపీ అని, అంటే నేను హ్యాపీగా ఉండడానికి నేను తయారు చేయాలి ఇసుకోని అంటాడు. మీరందరూ నాకు డబ్బులు ఇచ్చి విరాళాలు ఇస్తే నేను హ్యాపీగా ఉండడం కాదు, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బి హ్యాపీ, మీరందరూ హ్యాపీగా ఉండడం నాకు కావాలి, అందుకోసమని నేను ఇంత కష్టపడతాను, నేను పొద్దున రాత్రి పడుకోకుండా ఈ పుస్తకాలన్నీ రాశాను అంటాడు ప్రభుపాద. మరి ఎందుకు చదవడం లేదు రైట్? అంటే ఆయన మనసులో ఉన్నటువంటి భావన మనం అర్థం చేసుకోవాలి. అంటే అందరినీ తరించాలి అనేటువంటి భావన ఒక శుద్ధ వైష్ణవుల్లో ఉంటుంది రైట్. సో ఇక్కడతోటి ఈ క్లాస్ విరామం ఇద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరి. సారీ కొద్దిగా టైం డిలే అయిపోయింది, 8:40 అయిపోయింది ఇక్కడ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. ఇప్పుడు టైం లేదు ప్రశ్నలు తీసుకోవడానికి. ఎస్ మాలజ్ ఎస్ అలాగే. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, షార్ట్ గా తీసుకుందాము, ఎక్కువ టైం లేదు. అదే నాలుగో శ్లోకంలో ధర్మరాజు కొడుకు అని చెప్పాను ఉంది కదా ప్రభుజీ, యమధర్మరాజు కొడుక ధర్మరాజు కొడుక ప్రభుజీ? నాకు తెలియదు, నేను కనుక్కొని చెప్తాను. ఓకే నాట్ ష్యూర్. నెక్స్ట్ మాత్రం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు 9 నరసింహస్వాముల్లో మాయాపురంలో ఉండేది ఏం నరసింహస్వామి స్వామి ప్రభుజీ? ఆ 9 నరసింహస్వాములు అంటే 9 ఉన్నారని కాదు కదా మాతాజీ, ఆ 9 నవ నరసింహ మూర్తులు ఉన్నాయి రైట్. బట్ ఇక్కడ మనకి మాయాపురంలో ఉన్నటువంటి మూర్తి పేరు స్థాను నరసింహ, ఉగ్ర నరసింహ కాదు స్థాను. అంటే ఉగ్ర నరసింహ స్థాను అంటే ఉగ్ర నరసింహ అనేది చాలా డేంజర్, చాలా పవర్ఫుల్ కదా. సో స్థాను అంటే ఇంకా పవర్ఫుల్ అంట. అసలు యాక్చువల్లీ విశ్వంలోనే అలాంటిది లేదు, వరల్డ్ లోనే అది లేదు. స్థాను అంటే ఏంటంటే జస్ట్ ఇప్పుడు స్తంభం నుంచి జస్ట్ ఇప్పుడే బయటికి దుంకడానికి రెడీగా ఉన్నటువంటి స్వామి స్తంభం. ఉగ్ర కన్నా నెక్స్ట్ లెవెల్, అదే చెప్తున్నా. ఉగ్ర కూడా కాదు, ఉగ్ర కన్నా పైన లెవెల్. అంటే ఉగ్ర నరసింహ అంటే తర్వాత దుంకిన తర్వాత హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఉగ్ర నరసింహ, ఇక్కడ ఇంకా చంపలా, స్తంభం విరిచి దుంకపోతున్నాడు బయటికి. అంటే ఆయన ఎంత కోపంగా ఉంటాడు అక్కడ రైట్. అది స్థాను అంట, స్థాను నరసింహ ఉగ్ర నరసింహ. భద్రశ్రవుడు ధర్మరాజు కొడుకు అని ఉంది ప్రభుజీ. ఓకే ఫస్ట్ శ్లోక అవును, అది ధర్మరాజు అంటే ప్రభుజీ నేను కనుక్కొని చెప్తాను. సరే ప్రభుజీ.
ప్రభుజీ రేపు మీరే వస్తున్నారా ప్రభుజీ? రేపు నేనే, రేపు నేనే వస్తాను. థ్యాంక్ యూ. రేపు నా క్లాస్ ఏముంది? ఎస్ ఎస్ మాతాజీ చెప్పండి, సమ్మరీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, అంటే మనము భాగవతం ఎంత ఇంపార్టెంట్ అని ప్రభుజీ క్లాస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే శుకుడు పలికాడు, వ్యాసుడు రాశాడు, అంటే శుక అంటే ఎవరో కాదు ఒక చిలుక అని. అట్లా అంత అద్భుతంగా ఉన్నటువంటి భాగవతం యొక్క ఇంపార్టెన్స్ ని వాళ్ళు మనకి మళ్ళీ తెలియజేశాడు ప్రభుజీ. అదేవిధంగా వేదాలతో నిండినటువంటి ఈ భాగవతము, ఆ వేదాల ప్రకారం ఎంత మనం నేర్చుకోవాలి, ఎంత తెలుసుకోవాలి అనేది మనం ఇవాళ తెలుసుకున్నాము. అని మనకు కనిపించని విషయాలన్నీ కూడా, సృష్టి స్థితి లయ, వీటన్నిటికీ కారణం కూడా దేవాది దేవుడైనటువంటి భగవంతుడే. అలాంటి భగవంతునికి మనం నమస్కారాలు అందించాలి. అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయని తెలుసుకున్నాము. అంటే కృష్ణుడు భగవంతుడు, అంటే ఆయన ఏం పని చేయాలి అనేది మనకి నేర్పిస్తాడు, ఎలా పని చేయాలి అనేది. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నా పని నేను కాదు, భగవంతుడే మన కోసం చేపిస్తాడు అని మనము ఎప్పుడు అలా అనుకోవాలి. అంటే కృష్ణుడే సర్వ కారణ కారుడు, అంటే విభిన్నుడైనా కానీ కృష్ణుడే సర్వ కారణము అని మనం తెలుసుకున్నాము. యుగాంతంలో ఏ విధంగా అయితే వేదాలు అపహరించబడ్డాయి మధుకైట రాక్షసుల నుండి, వాటిని వాటి దొంగలించుకొని వెళ్ళారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభుజీ మనకు చెప్పారు ఏంటంటే, వైదిక జ్ఞానం అనేది మనకు ఒక వెలుగునిస్తుంది, చాలా ఇంపార్టెంట్. వైదిక సంస్కృతి అనేది చాలా ఇంపార్టెంట్. అది తప్పకుండా ఇప్పుడు కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లో వైదిక ఆచారాలు కానీ లేవు, వాటి వలన ఎలాంటి దుష్పరిణామాలు వస్తున్నాయో కూడా చెప్పారు. కాబట్టి వేదాలు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్. అయితే మనలాంటి జనాలు రాక్షసత్వం పెరిగిపోతుంది, జనాలలో ధర్మం అనేదే లేదు, డబ్బులు మాత్రమే కావాలి, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. దీనికన్నిటికీ కారణం ఏంటంటే మనం వేదాలను కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు, భగవద్గీత తెరవట్లేదు, భాగవత ధర్మాన్ని కూడా మనము ఆచరించటం లేదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా వేదాల ఇంపార్టెంట్, వాటిని ఎలా అనుసరించాలి, వైదిక సంస్కృతిని మనం ఏ విధంగా అవలంబించాలి, వైదిక జీవిత విధానాన్ని మనం ఏ విధంగా అవలంబన చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రభుజీ చెప్పారు. అదేవిధంగా నరసింహస్వామికి ప్రహ్లాదుడు ఏ విధంగా ప్రార్థనలను అర్పిస్తున్నారు, ప్రార్థనలను చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. 12 మంది మహాజనులలో ఒక్కరైనటువంటి ప్రహ్లాదుడు, అంటే వాళ్ళు మనకి అందరికి ఒక మాదిరి, వాళ్ళు చేసినటువంటి విధానాలలో వాళ్ళ అడుగుజాడలలో మనం నడవాలి, వాళ్ళే మనకి ఆదర్శవంతులైనటువంటి వాళ్ళు అని అందులో ముఖ్యంగా ప్రహ్లాదుడు గురించి చెప్పడం జరిగింది. ఆయన ప్రహ్లాదుడి యొక్క గుణగణాలు, అంటే ఆయన పెద్దల పట్ల చాలా గౌరవించేవాళ్ళు, ఆయన పెద్దల సమానం, ఆయనతో సమానంలో ఉన్న వాళ్ళని స్నేహంగా చూసేవాళ్ళు, ఆయన కన్నా చిన్నగా ఉన్న వాళ్ళని కరుణించేవాళ్ళు అని. అంటే వినయానికి మరో పేరు ప్రహ్లాదుడని, మంచితనము మంచి శీలం కలిగినటువంటి వాళ్ళు అనేది ప్రహ్లాదుని గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భాలలో దితి అతిథి గురించి, దితి కశ్యపుని గురించి, ప్రహ్లాదుడు మరి భరి చక్రవర్తి ఏ విధంగా 14 తరాల వాళ్ళని ఉద్ధరించారనే స్టోరీ కూడా ప్రభుజీ చెప్పారు. అదే పట్ల కృష్ణుని పట్ల భక్తి లేని వాడు ఏ విధంగా ఉద్ధరించబడడు, కాబట్టి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్, నామ సంకీర్తన ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం అందరం కూడా భోగాల పట్ల ఆకర్షితులం అవుతున్నాం, అలా కాకూడదు. భోగ ఐశ్వర్యాల పట్ల దూరంగా ఉండాలి, మనం మితంగా తినాలి, హితంగా పడుకోవాలని కూడా ప్రభుజీ చెప్పడం జరిగింది. ఇదే విధంగా స్వయంగా నరసింహస్వామి ఏ విధంగా కృష్ణ నామం చెబితే భయానికి కూడా భయం లభిస్తుందంట, అంటే శివుడు చెప్తున్నాడు అని చెప్పాడు ప్రభుజీ. అంటే ఎవరైతే విష్ణు భక్తిని, కృష్ణుని తల్లి భక్తి పూర్వకంగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా భయపడడు, భయం అనేది వాళ్ళ దగ్గరికి రాదు అని కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా మనం అందరూ కూడా భగవంతుని అంశాలమే, అంటే అందరూ కూడా భగవంతుని నుండే వచ్చారు, మనం కూడా భగవంతుని అంశమే. అందుకనే భగవంతునికి సేవ చేయాలి, మనము వాళ్ళకి దాసులుగా ఉండాలి, అదే వేదాల యొక్క సారాంశం అని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా దయచేసి నా హృదయంలో ప్రతిష్ట కమ్మని నరసింహ భగవానునికి, అంటే ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలో ఈ విధంగా ఉన్నాయి.
హిరణ్య అంటే బంగారము అని, కశిపు అంటే పరుపు అని. అంటే భోగించే వాళ్ళు హిరణ్య కశిపులు, అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు రాక్షసులు అని ప్రభుజీ చెప్పడం జరిగింది. అంటే రాక్షస ప్రవృత్తిని మనము పెంపొందించుకోవద్దు, అందుకనే మనం నరసింహ భగవంతునికి పూజ చేయాలి అని. అదేవిధంగా వైష్ణవుల యొక్క ఇంపార్టెంట్ కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము. వైష్ణవులు ఎవరో కాదు, కల్పతరువులు. వైష్ణవులు కరుణా సాగరులు. వైష్ణవులు పతితుల పావనం చేసేవాళ్ళు, దుష్టులను రక్షించేవాళ్ళను. అంటే వాళ్ళ భావన ఎప్పుడు కూడా సత్ప్రవణతోనే ఉంటుంది. శుభాన్ని కోరుకునే వాళ్ళు వైష్ణవులు. సుఖంగా ఉండాలి, అలాంటి వాళ్ళు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని అందరిని కోరుకుంటారు. అలాంటివన్నీ జరగాలంటే తప్పకుండా కృష్ణ చైతన్య మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. అప్పుడే వాళ్ళు ఇవన్నీ కూడా సాధించగలుగుతారు అని తెలుసుకున్నాము. కష్టాలు అయితే ఎవరైతే కృష్ణ చైతన్యంలో కరెక్ట్ గా ఉంటారో వాళ్ళకి కష్టాలన్నీ కూడా సునాయసంగా దాటుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే స్వయంగా భగవంతుడే వాళ్ళని వాళ్ళ వెనుక ఉండి కాపాడుతూ ఉంటారు అని కూడా ఇవాళ తెలుసుకోవడం జరిగింది. అంటే భక్తి మార్గమే చాలా మంగళకరమైనది అని చెప్పాడు. ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా ఆ విధంగానే చెప్పాడు. భక్తి, శుద్ధ భక్తినే చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. ఈ జన్మలో కూడా ఇంకా ప్రభుజీ ఇచ్చిన లాస్ట్ మెసేజ్ ఏంటంటే, టైం అయిపోతుంది అని క్విక్ గా చెప్పేశాను. శ్రీకృష్ణ ఈ జన్మకి కృష్ణుని మనము కేవలం కృష్ణ భక్తిని చేయాలి, అదే చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ జన్మకి మాత్రం అదొక్కటి చేద్దాము అనే ఒక మెసేజ్ తీసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. రేపు మళ్ళా కలుసుకుందాం. హరే కృష్ణ.